Thank you.
సంతోషిస్తున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. నీ రక్షణ వలన అతని గొప్ప మహిమ కలిగను, గౌరవ ప్రభావములను నీవు అతన్ని ధరింపచేసి ఉన్నావు. ఏదైనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలిచును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. తన కోపం వలన ఏవో వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించి దురుపాయము పనిది, కానీ దానిని కొనసాగింపలేకపోయింది. చెప్పుకున్నబట్టి యెహోవా, నీ పరము బట్టి నన్ను హెచ్చించుకున్నాము, మేము గానం చేయొచ్చు నీ పరాకాలను కీర్తించదని దేవుడు పరిశుభాత్మ దీక్షలతో ఉన్నాయి. మరి సమయంలో మా పిన్నిగారు ఉన్నారు, జోసెఫ్ చిన్న వైఫ్ పాస్టర్ గారు వచ్చి వాక్యం ఉపదేశం చేయాలని ఆశపడుతున్నాం. గారి చెల్లెలు రూత్ యువాడ సురాజ్ కుమారి, మేము తన చిన్న తల్లి అని పిలుస్తుంటాం. తన భర్త ఇప్పుడు మన జీవజల రేడియో స్పీకర్ జోసెఫ్ పాల్ గారు. గత 4-5 సంవత్సరాలుగా ఆయన రేడియో స్పీకర్గా ఉన్నారు. జోసెఫ్ పాల్ గారు అద్భుతమైన పరిచయం చేస్తారు రంప చోడవరం ఆ ఏరియా, మీకు తెలుసు. అక్కడ చాలా మంచి పరిచయం చేస్తారు. బేర్షెబా చర్చ్ వాళ్ళ పేరు, వాళ్ళ ఇద్దరు పిల్లలు
Sweetie, మన ఫైల్లో ఉన్న పాడింది కదా, Sweetie plus Emmanuel, Matthew Emmanuel. Sweetie ఇప్పుడు పాటికల్ కావుతుంది. అలాగే డాక్టర్ మహర్షి గారి క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ ఇంటర్నేషనల్ లో తను కూడా ఒక మంచి స్టూడెంట్ గా ఉందన్నమాట. ఇమ్మో 10th క్లాస్ వచ్చాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. మరి ఇప్పుడు రూతమ్మ గారు 15 నిమిషాల పాటు దేవుని వాక్యం మొత్తం పంచుకుంటుండగా తన కోసం మనం ప్రార్థన చేస్తూ వినాలి. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పేవారు ఒక గరాట ఫనల్, మనమందరం బాటిల్స్, ఇప్పుడు నేను కూడా బాటిల్నే. దేవుడు ఆ ఫన్నెల్ ద్వారా మనకు పోయాలి. అందులో ఏముడు, అది ఖాళీ, ఆ గరట ఖాళీ. కానీ పరిశుద్ధాత్ముడు పోస్తుంటాడు ఈ ఫన్నెల్ ద్వారా మనం నిండుతుంటాం అన్నమాట. కనుక ఆ ఫన్నెల్ పర్ఫెక్ట్ గా పనిచేసేటట్లుగా మనం ప్రభుత్వం సభ్యులు ప్రార్థన చేస్తున్నాం. అసలు మీరు ఇంటి దగ్గరే ప్రార్థన చేస్తుండవా, ప్రభువా నేను బయలుదేరుతున్నాను, పాస్టర్ని అభిషేకించు, కొయిర్ వారిని అభిషేకించు, కీర్తన ధ్యానం చేసేవారిని అభిషేకించు, ప్రభు మన దగ్గర పరిచయం చేసేవారిని అభిషేకించు, అందరూ అభిషేకించి మమ్మల్ని అభిషేకించిన ఆయన మాతో మాట్లాడు ప్రభు అంటూ ఇంటి దగ్గరే మీరు ప్రార్థన చేసి వచ్చినప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటుంది. అది మీ ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఏదైనా సరిపోతుంటుంది, కానీ మీరు ప్రార్థన చేసి రాకపోతే మీరు నిండలేరు. కనుక ఇప్పుడు కూడా ఇంటి దగ్గర ప్రార్థన చేసి రాకపోతే ఇప్పుడైనా స్టార్ట్ చేయండి. మీ మనసులో ప్రార్థన చేస్తూనే ఉండాలి, చేస్తూనే ఉండి నా ఫలించాలి, ఈ పాట ఫలించాలి, ప్రార్థన ఫలించాలి, సాక్ష్యం ఫలించాలి ప్రభా, ఇదో తండ్రి ఈ కాంగ్రెషన్ చూస్తుండగా ఈ పిక్చర్ నాలో ఫలించాలి ప్రభా, ఈ సన్నిధి నాలో ఫలించాలి ప్రభావ, ప్రార్థన పూర్వకంగా మనం వెయిట్ చేద్దాం. ఓకే, ఓతం గారు. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. పాస్టర్ గారు అవకాశం ఇచ్చినందుకు, పాస్టర్ గారికి కూడి వచ్చిన పెద్దలకు అందరికీ కూడా నరేపూర్వకం వందనాలు చెల్లించుకుంటున్నాము. దావీదు పేపర్లో 1-7 వచనాలు నేను ధ్యానించిన దేవుడు నాతో మాట్లాడిన మాటలు మీకు పంచుకోవాలని దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడి మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే చిన్న ప్రార్థన చేసుకుందండి. మహాపరిశుద్ర జీవుల మతండి, గైగల మతండి, గతాధ్వరించండి, అడవరోపిన తండ్రి, నీ రత్నిని మనం భద్రపరిచి సంరక్షించి పోషించి నడిపిస్తున్న తండ్రి, విధాన బట్టి నీ పొందనాలు తండ్రి, భయంకరమైన కరుణించే తండ్రి, నన్ను మమ్మల్ని తండ్రి విమోచించినందుకు తండ్రి, రక్షించినందుకు, కాపాడినందుకు, భద్రపరిచినందుకు నీ పొందనాలు శృతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నామైన. ఏ మంచి లేని మమ్మల్ని ప్రభా, నీ యొక్క నా ప్రభా నా తండ్రి, అయోగ్యులైనట్టు వాళ్ళు మమ్మల్ని ప్రభా నా ప్రభ ధ్యానం చేసుకుంటే తండ్రి, సజీలకు మించి తండ్రి నిన్ను స్థుతించడానికి నేను గర్భచించిన తరడాన్ని బట్టి మీరు ఎప్పుడైనా వేలాది వందనాలు చెల్లించుకుంటున్నానా. నా మాటలు నా ప్రభని చిన్నపట్టి మరొకచ్చారు తండ్రి ఏసయ్య, నీ మెల్లని స్వరంతా నాతో మాత్రం మాట్లాడిన ప్రభా, వాక్యం ద్వారా మమ్మల్ని సరితే మా జీవితాలు సరి చేసుకునేటట్లు నీ కృప దగ్గరికి నడిపించమని మనం చేసుకుంటే ఏ స్నామని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దావీదు, మరి దేవుడు ప్రైజింగ్ గాడ్ బికాస్ ఆఫ్ గాడ్ స్ట్రెంగ్త్, దేవుని యొక్క మరి శక్తిని గురించి తను దేవుని స్తుతిస్తున్నాడు అనమాట. దేవుణ్ణి ఏ విధంగా స్తుతిస్తున్నాడంటే ఇక్కడ మొదటి వచనంలో కూడా ఉంది, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాను, నీ రక్షణ బట్టి అతను ఎంతో ఆర్జించున్నాను. కనుక ఆయన ఇచ్చిన రక్షణ బట్టి, ఆయన బలాన్ని బట్టి ఆయన స్తుతించుకుంటున్నాడు అనమాట. మనం ప్రతిరోజు మనకు అనేకమైన మేళ్ళు చేస్తుంటాడు. మన మేళ్ళు మనం ఒక పేపర్ పట్టుకొని మనం రాస్తుంటే మరి ఆకాశం అంతా కూడా మనకు సరిపోదు. అన్ని రోజు మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే మేలుతోటి ఉపకారాలు చేస్తూ మనకి దేవుడు ఇస్తున్నాడు. కనుక దాన్ని బట్టి మనం ఏం చేయాలి, దేవుడికి ప్రైజ్ చేసుకోవాలి. ఈ దావీదును బట్టి ఏ విధంగా ప్రైజ్ చేస్తారో ఆ విధంగా మనం కూడా ప్రైజ్ చేయాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. దానికి ఇందులోని కొన్ని దేవుని యొక్క శక్తుల గురించి మనం తెలుసుకుందామండి. అది కొలసీలు రాసిన పత్రిక 2:15 ఉందండి. కొలసీలు రాసిన పత్రిక 2:15 ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి క్షమించండి టెక్స్ట్లోని సారీ ఇది మరియు అపరాధముల వలనను శరీరం అందులో సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆత్మీయ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండి పత్రమును మేకులతో సిలువబట్టి దాని మీద చేతవ్రాత తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేస్తుంది. ఆయన ప్రధానంలో అధికారంలో నిర్పరాధులుగా చేసి సులువు యొక్క జయత్వం తోడి
నిరాగమనను గాను చేసి శిలువ చేతన జరస్వముతో వారిని కట్టి పెట్టి బాహాటంగా వేసుకొని కనుక ఇది శిలువ శక్తి అంటే పాపం నుండి మనల్ని విడుదల కలిగజేస్తుంది. మన ప్రతిరోజు ఏదో ఒక అబద్ధం ఏదే ఆడినా కూడా దేవుడు మనకి ఏంటంటే మనల్ని విడుదల చేస్తున్నాడు, విమోచిస్తున్నాడు. ఆయన యొక్క మరణం ద్వారా మనకి పాప క్షమాపణ అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక శిలువలో ఉన్న శక్తి గొప్పది. కనుక ఆయన శిలువను చెంతగా మనం అందరం చేరాలని, మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి, అదే సామెత గ్రంథము 28:13లో ఉన్నారు, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్తల్లు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందను. మన పాప నుంచి విడుదల పొందాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాపాన్ని విడిచిపెట్టేయాలి. విడిచిపెడితేనే దేవుని కనికరం మనం పొందుకోగలం, అప్పుడు శిలువ శక్తిని మనం ఆశ్రయించగలము. అదేవిధంగా హెబ్రీలు రాసిన పత్రిక 9:14 నిత్య ఆత్మ ద్వారా తను తాను దేవుని తాను నిర్దోషులు అర్పించబడిన క్రీస్తు యొక్క రక్తము నిత్యం తెలియని వ్యక్తి దేవుడుగల దేవుని ప్రేమించటకు మీ మనశ్శక్తిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయము. అంటే రక్తం ద్వారా అంటే ఏసుక్రీస్తు కాచిన యొక్క శిలువల రక్తం ద్వారా మనకి ఏంటొస్తుంది? పరిశుద్ధత వస్తుంది. అంటే కదా నేను పరిశుద్ధులను మీరును పరిశుద్ధులే జీవించండి. మనకు అటువంటి పరిశుద్ధత లేము. పరిశుద్ధత కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ప్రభువాసనికి వెళ్ళాలి. ప్రభువాసనికి వెళ్ళి ఆయన రక్తం ద్వారా మనకి పరిశుద్ధత వస్తుంది, పవిత్రం ఉపాదిస్తాం, మనం శుద్ధిపరచగలం. అంతా ఏంటంటే దేవుని వాక్యం ద్వారా మనం క్లెన్స్ చేయబడాలి. అది రక్తం ద్వారా ఉన్న రక్తం యొక్క శక్తి మనం పొందుకోగలం. అదేవిధంగా మత్తయి సువార్త 9:29 కూడా ఉందండి. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చెప్పున్న మీకు కలుగును కాక అని చెప్పినంతలో. అంటే ఇక్కడ ఏంటంటే ప్రార్థన, మనము ఆ ప్రార్థనకి మనం యోగ్యులం కాము, అయోగ్యులం. మనకు అనారోగ్యం వస్తుంది అన్నప్పటికీ కూడా మనం ఏదో సిన్ ఉంది, దేవుడి ద్వారా మనల్ని రక్షించుకోవాలని. ఇక్కడ ఉన్న మన మత సోతలను చూస్తే అతనికి పనులు గురించి పనులు. అయితే ఈ గొప్ప కార్యాలన్నీ చేయాలంటే మనం యథార్థం కలిగి ఉండాలి. యథార్థమైన ప్రార్థన నిజముగా ఆయన మొరపెట్టుకుంటే మనకు సమీపస్తుంగా ఉంటాడు. కనుక ప్రార్థన ద్వారా మనము జయించగలము, గొప్ప కార్యాలను చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. అందుని బట్టి మనం దేవుణ్ణి స్తుతించే బదులుగా ఉన్నాం. తర్వాత వాక్యపు శక్తి, అది ఎక్కడుందంటే హెబ్రీయుల రాసిన పత్రిక 4:12 ఉంది. థ్యాంక్స్ అమ్మా. కనుక మళ్ళీ మనకు స్వస్థ వస్తుందండి. మన యొక్క పాపం నుంచి విడుదలగా పొందుతున్నప్పటికీ మనం ఏంటంటే వాక్యము శక్తి కావాలంటే వాక్యం ప్రతిరోజు మనం ఏం చేయాలి? ధ్యానిస్తూ ఉండాలి, నెమరు వేసుకుంటూ ఉండాలి, వాక్యం ద్వారా మనం సరిచేస్తూ ఉండాలి. కనుక వాక్యం ద్వారా మనం సరిచేయబడుతూ ఉంటే మనం బ్రతుకుతామట, బ్రతుకుతాము, తర్వాత నెమ్మది కలుగుతుందట. దావీదు గీతాల్లో 119:50 ఉంది, నీ వాక్యం ద్వారా మనం ఏం చేస్తున్నాం? బ్రతికింపబడుతున్నాం. నీ వాక్యం ఏం చేస్తుంది? మళ్ళీ బాధల్లో ఇది నెమ్మది కలుగు చేస్తుంది అంటున్నాను. కనుక మన వాక్యాన్ని ఎప్పుడైనా హృదయపాలకు భద్రపరచుకుంటే దావీదుని భక్తులు ఆ విధంగా చేశారంట. వాక్యపుల్లోనే ఉన్న శక్తిని కూడా తన గ్రహించుకుంటున్న అట్టి విధంగానే మన వాక్యం ద్వారా మన శక్తి పొందుకుంటాం. అందుని బట్టి దేవునికి మనం స్తుతులు చెల్లించుకుంటాం. అదేవిధంగా విశ్వాసపు శక్తి లోక శ్రమల నుండి రక్షిస్తుంది. అంటే ఈ లోకంలో ఉండేటప్పుడు ఉన్న లోకంలో నుంచి మనము ప్రత్యేకించే వారంగా మనం ఉండాలని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క అభిలాష ఉంది. కనుక మనం రక్షించాలంటే మనం ఏంటంటే ఈ లోకం నుంచి మనం వేరుపడి దేవునికి మన దగ్గర అవుతుండుంటే
अप्पुड़ मनम विश्वासतलोने बलपड़े वारुंग उन्ताव विश्वास सक्ति कलिगि मनम उन्ताम द अदि देवुनि ओका नी विश्वास नीनु स्वस्थपरुस्तदि अन्नारु नी विश्वासमे मन आवेदन विश्वास उंटे कोंडल्नि समुद्रंलो पडतदि अन्नारु आ विश्वासम कलिगि मनम जीविंचालि देवुनि कोरुकुंटा देवुनि ओका విశ్వాస శక్తి అబ్రహాము కూడా ఒకరికి కుమారుని అడిగితే విశ్వాస యాత్రకి ఎక్కడికి వెళ్ళాలి అతను పిలుచుకునేటప్పుడు ఎరక్కుండానే వెళ్ళాడు వెళ్ళి తన బంధువులు అందరినీ దేవుడు విడిచిపెట్టి వెళ్ళాడు కనుక ఈ విధంగా ఆయన చేసి విశ్వాసకులు అబ్రహాం అంటే విశ్వాసకు తగ్గి కనుక మనకు కూడా విశ్వాసంలో ఉన్నాయంటే విశ్వాసం బట్టి దేవుణ్ణి ఆ విశ్వాసం ఇచ్చాడంటే అది దేవుని యొక్క కృపే దేవుని యొక్క సంకల్పమే అందుబట్టి మనము దేవుని స్తుతించాలి పునర్ధాన శక్తి సాతానుపై జయము ఆయన నిజంగా ఆయన చనిపోయి మూడో దినం లేకపోతే సాతాన్ మీద జయం అనేది మనకు కలిగేదే కాదు ఆయన జయించడు ఆ జయశీలుడు కనుక అందుని బట్టి మనము స్థుతులు చెల్లించాలి కనుక మనం కూడా దేవునిపై అంటుగడ్డు పెట్టి మనం కూడా సాతానుపై విజయాన్ని ఇస్తాడు అది టైం లేదు కనుక నాకు 15 మినిట్స్ సరిగ్గా త్వరగా వెళ్తున్నానండి ఫిలిప్పి 8:10 ఉంటుందండి మీరు ఇంటికెళ్ళి చదువుకోవచ్చు తర్వాత 7వ వచనంలో చూసుకుంటే నిరక్షణ శక్తి బలవంతులుగా చేస్తుంది అది యెషయా 40:31లో ఉంటుంది నిజమే మనము అనేక నిస్పృహ లోని నిరాశలో ఉండేటప్పుడు మరి మనం నిరీక్షిస్తాం దేవుని సన్నిధిలో కనిపెడుతుంటాం ఆ నిరీక్షిస్తున్నామంటే కేవలం దేవుని యొక్క కృపే కనుక నిరక్షణ శక్తి కలిగి మనము ఆయన్ని ఎదుర్కొనడానికి మనం అప్పుడు మనం మనకి ఏమవుతుందంటే బలము వస్తుందన్నమాట అది బలవంతుడు కనుక అటువంటి బలవంతుని పొందుకోవాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి బికాస్ ఆఫ్ గాడ్స్ సాల్వేషన్ దేవుడు ఆ యొక్క ఉచితమైన రక్షణ అంటే రక్షణ మనకి ఇచ్చాడు ఫ్రీ గిఫ్ట్గా ఇచ్చాడు మనకి ఆయన పొందిన దెబ్బలు చేత మనకు స్వస్థని ఇచ్చాడు ఆయన మరణం ద్వారా మనకు రక్షణ ఇచ్చాడు దాని ఆ రక్షణ మనం ఏం చేసుకోవాలంటే కీప్ చేసుకోవాలంటే ఆ యొక్క రక్షణ మనం కాపాడుకుంటూ ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారముగా మనం ఉన్నాం దానికి ఆశ్చర్యతలతో ఎదుర్కొంటకు ముందు జీవితము అంటే ఫ్యూచర్లోనే భవిష్యత్తులోనే మనం ఏంటంటే ఈ ఆశీర్వాదాల కొరకు మనము దేవుని సన్నిధిలో నడుగుతే ఈ యొక్క సిలువలోని శక్తిని రక్తం యొక్క శక్తిని ప్రార్థన యొక్క శక్తి వాక్యపు శక్తి విశ్వాసపు శక్తి పునర్ధాన శక్తి నిరక్షణ శక్తి మనకి అనుగ్రహించే దేవుడుగా మనకు ఆయన ఉన్నాడు అందు బట్టి మనం స్థుతులు చెల్లించాలి ఇంకోటి దావీదుని భక్తుడికి దావీదు గీతలు 23:6 నీ కృపా శామలు నాకు వెంట వచ్చున్నాను మరి కృపా శామలు నువ్వు మన అందరూ ఇలాగా కలుసుకున్న శామల ఆయన యొక్క కృప కృపను బట్టి మన శామాన్ని భద్రపరిచడం బట్టి ఈ రోజు సజీవంగా ఉండి దేవుని స్థుతించగలుగుతున్నాను సజీవులు నేను స్థుతిస్తారన్నాను అందుబట్టి మనం ఎంతో కృతజ్ఞత స్థుతులు చెల్లించుకోవాలి బికాస్ ఆఫ్ స్టెబిలిటీ కదలకుండా నిలుస్తుందట అది మనం చదువుకున్న దావీదు గీతల్లో 21:7 ఉందండి ఒకసారి తీసిన వాళ్ళు చదవచ్చు రాజు యెహోవాను నమ్మకించున్నాడు సర్వోన్నతుని కృప చేత అతను కదలకుండా నిలిచింది నిజంగా మనం ఆయన సర్వోన్నతుని కృపలో మనం ఉంటే మనం కదలకుండా స్థిరంగా ఉంటాం కదలకుండా నిత్యంగా ఆయనలోని మనం మనం ఆనందం పొందుకోగలుగుతాం ఫిలిప్పి 4:4 ఉంది ఎల్లప్పుడూ ప్రభుని ఆనందించిందని మరలా చెప్పిన ఆనందించాం ఆనందం అన్నది ఎక్కడ చూస్తుంది అంటే ఆ దేవుని సన్నిధిలో మనము గడిపేటప్పుడు దేవునితో సత్సంబంధం కలిగి ఉంటే ఆయనతో ఫిలోషిప్ ఆయనతో సహవాసం కలిగి ఉంటే మనము దేవుని స్తుతించగలము మనం స్థిరపరచగలమని మరి ఈ లోకంలో చాలా మంది ఏం చేస్తారంటే ఈ లోకపు దేవుని యొక్క వాక్యం ద్వారా మన ఆశీర్వాదాలు పొందుకోవడం ఇష్టం ఉండదు చాలా మందికి ఏంటంటే ఈ లోక సంపాదన చేయాలి గౌరవాలు పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని పాపులర్టీ గురించి వీటి గురించి చదువుతాం కానీ అది ఏమాత్రం మనకి పరిణామం చేర్చలేవు కానీ మనము పరమలోకం చేరాలంటే మనకు ఎన్నో శ్రమలు వచ్చినా నిందలు వచ్చినా అవమానాలు వచ్చినప్పటికీ కూడా దేవుని యందు మనము భయభక్తులు కలిగి దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ ప్రతి దానికి కూడా దేవునికి ప్రైస్ చేసుకుంటే మనం ఎంతో ధన్యులం అవుతాం అతి కృప దేవుడు మనకు అనుగ్రహించిన కదా మనం ఆరాధనలోకి వెళ్ళకముందు మీకు పాట వినిపించాలనుకుంటున్నాం
एंटे नोटा याबै कीर्तनलो नोटा याबै चरणाल सुवात चरणाल आयडा देव साय चेसर इसार इच्छा तो एक प्रतिवारों ओकोक चरणाल नी मीको पाड़ विंचिस्ता आरोज ये कीर्तन मनो ध्यान चेस्तो आ चरणों मी पाड़ विंचिस्ता मी नेर्चुकोनि ट्राई चेयंडि ई पीडीएफ मत्त 703 चरणाल अय्याय आ पीडीएफ ने मीको आ ग्रूप आलरेडी पोस्ट चेसानु मरोसारि कूडा पोस्ट चेस्ता ఇరవై ఒకటో కీర్తన నాతో కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి ఓకే ఇరవై ఒకటో కీర్తనలో యేసు దేవుడు హర్షించు రాజుగా యేసు మా దేవుడు అపరంజి కిరీటము ధరించిన యేసుడు ఆశీర్వాదకార పొడేసు మహాదేవుడు ఇరవై ఒకటో కీర్తనలో యేసు దేవుడు ఇరవై ఒకటో కీర్తనలో యేసు దేవుడు హర్షించు రాజుగా యేసు మహాదేవుడు అపరంజి కీర్తము ధరించిన యేసుడు ఆశీర్వాదకారకుడేసు మహాదేవుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త హల్లెలూయా మరి షాలేం 650 జ్ఞాపకం చూడండి SHALEM షాలేం 650 ఇది యూట్యూబ్ ఛానల్ దాంట్లో ఈ చరణాలన్నీ రికార్డ్ చేస్తా ఆది కాండం నుంచి స్టార్ట్ చేసాం నిన్నటికి ప్రకటన వరకు అయిపోయింది 60 చరణాలు పెట్టా తర్వాత 10 కీర్తనలు కూడా ఆల్రెడీ రికార్డ్ చేసేటీర్తన కనుక ఎప్పుడైనా మీ ఫ్యామిలీ ప్రేయర్లో ఈ పాటలు ఈ చరణాలు పాడుకోవడం ఒకటి మీరు యూట్యూబ్ ఛానల్ 650 ఛానల్కి వెళ్తే ఇవన్నీ మీకు వరుసగా దొరుకుతాయి ఒక్కొక్క చరణం పాడుకోవడం ట్రై చేయండి అంటే యూట్యూబ్లో వింటూ దాంతో పాటు మీరు పాడవచ్చు దాంట్లో మధ్యలో మ్యూజిక్ ఏమి ఉండదు కాబట్టి మీ ఫ్యామిలీ ప్రేయర్లో వాటిని వాడుకోవచ్చు వాటిని మీరు కంటగా చేయడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు 21వ కీర్తనలో ఏముందంటే జస్ట్ 3 లైన్స్ ఉన్నాయి కదా అంటే మొత్తం కీర్తనలో ఇంపార్టెంట్ లైన్స్ తీసుకుంటే అందులో పెడతాను అంటే జస్ట్ కనీసం ఒక కీర్తన ఇందులో ఉంది కదా అని అర్థం అవుతుంది మీకు దాన్ని బట్టి మొత్తం కీర్తన కూడా మీకు జ్ఞాపకం వస్తుంది ట్రై చేయండి 150 కీర్తనలు కూడా మీరు పాట నేర్చుకోగలిగితే కీర్తన గంధంతో దర్దాపు మీకు అర్థం అవుతుంటే దీని తర్వాత 119వ కీర్తనలో 22 భాగాలు ఉంటాయి ఆల్ ఎస్ స్టేట్ ఈమెయిల్ థాలెస్ అవి కూడా 22 చరణాలు రాశారు అంటే ఒక 8 వర్సెస్లో 3 వర్సెస్ తీసుకున్నాను అందులో యేసు క్రీస్ ఏమి ఎలా కనిపిస్తున్నారు మనకి అలాగే సామెతలు 31వ అధ్యాయంలో యేసు క్రీస్ ఏమై ఉన్నారు అంటే 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో అలా తీసుకున్నారు కనుక ఈ పాటలు మీరు పాడుకుంటూ ఉంటే గంటతో చేయకలేదండి పాడుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా బ్రెయిన్ క్యాచ్ చేస్తుంది పాటలో ఉన్న గొప్పతనం అదే సార్ మీరు పాడుతుంటే మధ్యలో లైన్ ఏంటి జ్ఞాపకం రాదు పాట ఆ లైన్ ఎడ్జ్లో సెకండ్ లైన్ మీకు ఆటోమేటిక్ నాకు పనికేస్తుంది చదవండి మీకు ముందే అనుకుంటే రాదు బ్రెయిన్కి అటువంటి సిస్టమ్ ఉందన్నమాట కనుక మీరు జస్ట్ అలా పాడుకుంటున్నారు లేకపోతే యూట్యూబ్ ఆన్ చేసుకుని అందులో ప్రేయర్ ఇస్తుంటారు అన్నమాట సువార్త చరణాలు గాస్పెల్ చరణాలు అనేసి ఆ ప్లేలిస్ట్ అలా ప్రేయర్ వదిలేయండి అది వినపడతా ఉంటుంది ఆటోమేటిక్గా బ్రెయిన్ క్యాచ్ చేస్తుంది అన్నమాట ఆ విధంగా దేవుని వాక్యాన్ని నేర్చుకునే అవకాశం కొత్త కాలానికి బైబుల్ మనకు అందుబాటులో ఉండదు అట జరు ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు సంచరిస్తుంది కానీ వారికి వాక్యం ఆహారం దొరకదు క్షామంలో చచ్చిపోతారట అది మామూలు ఆహారం లేని క్షామం కాదు కానీ దేవుని వాక్యం దొరకని క్షామం అట
अलांग क्लोज अच्छा कपड़ों मन नोट लो उन्हें पाठ ले आ पाठ लो ना वाक्य ले मन मिलता है ओके नहीं राइट इतु रवि पावन का रची वर्षित लोग क्या सार आप एक सिंबल ना स्तोत्रम अंदर प्रभु सन्निधि मन को बाधन परस्थित बाध्यता पक्न बैठी आये आत्म तोनू सत्यम तोनू मन आराधन चेदम आय आराधन बारहुड़ आये मन पर वधिपड़न गोर्रे पिग समस्त आये चेत अधिकार प्रभु आराधन चेदम प्रभु దేవుని బట్టి సంతోషిస్తున్నాడు ఆయన బలమును బట్టి సంతోషిస్తున్నాడు లేఖను చదివిస్తుంది హల్లెలూయా 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 గొప్ప దేవానికి స్తోత్రములయ్యా మహోన్నతుడానికి స్తోత్రము 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 నాయన మాకిచ్చిన ఆయుష్ని బట్టి నీకు స్తోత్రము స్తోత్రము తండ్రి గొప్ప దేవానికి స్తోత్రము సర్వకృపానికి స్తోత్రము స్తోత్రము హల్లెలూయా మంచివాడా మంచి చేయువాడానికి స్తోత్రమయ్యా గొప్ప దేవానికి స్తోత్రము 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 నాయనా వందనాలు వందనాలు స్తోత్రము స్తోత్రము Thank you.
స్తోత్రమయ్యా నీకు స్తోత్రము పరిశుద్ధుడా నీకు స్తోత్రము మహోన్నతుడా నీకు స్తోత్రం 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 అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై నమనేనా పరిశుద్ధుడు 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 గొప్ప దేవుడానికి స్తోత్రము స్తోత్రము నాయన శక్తివంతుడానికి వందనాలు తండ్రి నాయన నీకు వందనాలు ప్రభువా నీకు వందనాలు తండ్రి జయశీలుడా నీకు వందనాలు నువ్వు జయించి మమ్మ మాకు జయాన్ని ఇచ్చావు ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి నాయన ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్నావు ప్రభువా తండ్రి అన్నింటిలో నేను మాకు జయాన్ని ఇస్తున్నావు అందులో నీకు స్తోత్రము 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 తండ్రి నేను మంది వాళ్ళున్నా తండ్రి నేను దేనికి పనికి రావు ప్రభువా మేము ఓడిపోవడం నీకు ఇష్టం లేదు ప్రభా నువ్వు జయించి ఒక జయాన్ని నీకు స్తోత్రాలు తండ్రి నీకు స్తోత్రము నాయనా ఆయన భయంకరమైన శోధనను ఎదుర్కొంటున్నాం ప్రతి ఒక్కరు నాయన దాన్ని ఎలా జయించి
మాకు తెలియదు తండ్రి. అయితే నీకు తెలుసు ప్రభు, తనకున్న మమ్మల్ని ఎలా నడిపించాలో, తనని ఎలా బయటకు తీసుకురావాలో నీకు తెలుసు ప్రభు. అందరం బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నేను నా నిరీక్షణగానే ఉన్నా ప్రభు, అందరం బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. స్తోత్రాలు తండ్రి, మమ్మల్ని క్షమించవునైనా. నీ రక్షణ శక్తిని మనకు చూపించు, నీ ప్రేమ శక్తిని మనకు చూపించావు, నీ వాక్య శక్తిని మాకు ఇచ్చావు ప్రభు. నాయనా నీకు స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడా, నీకు అద్భుతకరుడా, జయశీలుడా, నీకు స్తోత్రం తండ్రి. యేసు నామమునకు ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. లాభన్ గారు, మరి కొన్ని పుస్తకాలు తీసుకొచ్చారు, సాక్ష్యం పుస్తకాలు. వారు సాక్ష్యం చెప్పి ఆ పుస్తకాలు మనకు పంచుతారు. లాభన్ గారు రండి, లాభన్ గారు మైక్ ఇవ్వండి. అమ్మ ఏ మైక్ వాడాలో ఇవ్వండి, ఆన్ చేసి. దేవదూతలా ఉన్నారు సార్ రైటర్స్ లో. లాభన్ గారు గాబ్రియల్ దేవదూతలా ఉన్నారు రైటర్స్ లో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి దైవజనులు, గారు మీ సేవకులు, నాకు సేవకులే అండి, మనందరికీ కూడా దేవుని చేత పిలువబడినటువంటి సేవకులు, దేవుని చేత పిలువబడినటువంటి సేవకులు. దేవుడు వారిని పిలిచాడు ఈ సేవ చేయమని. ముందు చేత మరి వారు ఈ యొక్క శ్రీనగర్లో చక్కగా మరి దేవుడు వచ్చి 400 రోజులు మరి సేవకులు ఆయా ప్రాంతాలు తిరిగి అనేక మంది సేవకులు వేసుకుని మరి ఉదయం మొదలుకొని మరి సాయంకాలం వరకు మరి భోజనాలు పెట్టారో లేదో తెలియదు కానీ వచ్చినటువంటి సేవకులకి మరి తిన్నారో లేదో తెలియదు కానీ చాలా కష్టపడ్డారు. ఏమంటారు, ప్రయాసపడిపోవడం వస్తున్న సమస్తారా నా రండి అని కేకలు వేస్తూ వారు ఎంతో చక్కగా అనేక ప్రాంతాల్లో అనేక మంది సేవకుల్ని మరి ప్రేమతో పిలిచి సేవ చేయించారు. నిజంగా ఎవరు పెట్టారో కానీ మీరు పుస్తకం కోసం చెప్తారని సబ్జెక్ట్ మార్చలేదు. మరి మార్చలేదు, ఆమో కుదరే మార్చలేదు. అయితే ప్రియారా, మరి ఈ యొక్క సమయంలో నేను ఇంటికి నిలబడానంటే నా లాభాను మీకు తెలుసు కదా. నా యొక్క పెద్ద పాప గురించి మీరు చాలా కాలం నుంచి మరి సేవకులు ప్రార్థన చేస్తున్నారు, అప్పుడప్పుడు చికిత్సకి చేస్తూ ఉంటారు, మరి ప్రార్థన చేస్తారు. ఆమె యొక్క బలహీనతలో నుండి మరి విడిపించేవాడు దేవాది దేవుడు. అయినప్పటికీ విశ్వాసమైన మనకు దేవుడు ఆధిక్యత ఇచ్చాడు. ఒకరి ఒకరు ప్రేమ కలిగి ఒకరినొకరు ఆదరించుకోనండి, ఒకరినొకరు కొరకు ప్రార్థన చేసుకోమని ఆయన మనకు ఒక ఆధిక్యత ఇచ్చాడు. అందుచేత మా యొక్క పెద్ద కుమార్తె ఝాన్సీ మరి పుట్టినప్పుడు శ్రేష్ట రేనా పుట్టినప్పుడు డెలివరీ టైంలో ఆ యొక్క డాక్టర్ యొక్క నెగ్లజెన్స్ వలన మరి ఎందుకు వలన తెలియదు కానీ ఆమె యొక్క ఊపిరితిత్తులోనికి బ్లడ్ క్లాట్స్ వెళ్ళిపోయి ఊపిరితిత్తులన్నీ కూడా నింపబడ్డాయి. కూడిపోయి ఊపిరి పీల్చుకునే సిస్టమ్ అంతా పోయి, ఊపిరి పీల్చుకునే సిస్టమ్ అంతా పోయి ఆమె ఇప్పుడు ఆక్సిజన్ కన్సర్వేటర్ ద్వారానే శ్వాస విశ్వాసాలు తీసుకోండి. కరెంట్ లేనప్పుడు సిలిండర్. అందుచేత ఈ యొక్క పుస్తకంలో ఆమె యొక్క ఈ హోవన ఊపిరి ఏ ఛాన్సీ దాని సజీవ సాక్ష్యం. అయ్యగారు యొక్క అయ్యగారే అడ్వైజ్ చేశారు, అమ్మా దేవుడు నిన్ను ఏ రీతిలో మరి బ్రతికించుతున్నాడో నీవు ఒక సాక్ష్యము చేయించాలి, సాక్ష్యము రాయాలి.
అది ఆ యొక్క సాక్ష్యము దేవుని యొక్క మహిమార్థమై ఉంటుంది నీ జీవితంలో. అలాగే అనేక మంది బిడలు విశ్వాసులు నీ కొరకు ప్రార్థన చేస్తారు అని అయ్యగారు చెప్పినప్పుడు అయ్యగారి యొక్క సలహాను బట్టి అడ్వైజ్ని బట్టి ఒక సాక్ష్యం తీర్చేయబడ్డది. మీ యొక్క సాక్ష్యాలు మీరు తీసుకొని గృహానికి వెళ్ళి చక్కగా భోజనం చేసిన తర్వాత నెమ్మదిగా చదవండి. ఈ సాక్ష్యం చదవాలంటే 20 నిమిషాలు పడతారు. ఏదో పత్రిక చదివినట్లు చదివేసి చాలామంది అలా పడేస్తారు. మీరు అలా పడేయండి. ఇంకా 2-3 తీసుకొని మీ దేవుడు ఎంత మహిమ గలవాడో, ఎంత గనుడో, ఎంత రక్షకుడో, ఎంత సజీవుడో అని ఇతరులకు కూడా ఇవ్వండి. ఈ పత్రిక ద్వారా, ఈ సాక్ష్యం ద్వారా మీరు అనేక మీ మందిరాన్ని తోడుకొని రండి. ఈ యొక్క సాక్ష్యం దేవుడు మాటలు తీర్చుదాక. ఎందుకంటే ఈ దినము చేయగలిగిన దినము కనుక మరి ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. మరి మన దైవజనం చేసిన సమయం ఇవ్వాలి. మాటలు దేవుడు తీర్చుదాక. ఆమె ఈ యొక్క సమయం ఇచ్చినటువంటి మన సంఘ కాపురానికి శాలముద్రయ్య గారికి నా హృదయపూర్వకమైన ఓకే. కామికి వేసేటప్పుడు ఒక్కొక్క బుక్ వెయిట్ చేసుకోండి. ఫ్యామిలీగా బుక్ తీసుకోండి, ఎందుకంటే తక్కువ ఉన్నట్టున్నది. అది ఎక్స్ట్రా నేను తెప్పించి అంత మీకు ఎక్స్ట్రా బుక్స్ ఇస్తాను. నేను నెక్స్ట్ వీక్ అందరికీ ఎక్స్ట్రా బుక్స్ కూడా ఇస్తాను. ఒక ప్రేయర్ టీమ్ని నేను తయారు చేశాను. ఎప్పుడంటే లాస్ట్ ఇయర్ February 13th అది నా స్పిరిచువల్ బర్త్డే అనుకోకుండా చేశారు. ఒక చిన్న ప్రేయర్ టీమ్, అందులో ఒక 25 మంది ఉంటారు. ఫస్ట్లో కొన్ని ప్రేయర్ మీల్స్ పెట్టేవాడిని. తర్వాత జాన్సీ అంటే లాభగారి పాప అంకుల్ ఒక 1 సంవత్సరం కష్టపడి నేను నా చేతులతో నా జీవిత సాక్ష్యం రాశాను. అది పబ్లిష్ చేయాలంటే అప్పుడు ఏం చేశాను సరేనని చెప్పి కొంచెం నేను టైప్ చేసి ఈ 25 మంది పేరు టీం పంపించేవాడిని. కొంచెం Part 1, Part 2, Part 3 అలాగా మొత్తం అయిపోయిన తర్వాత అంత ఫైల్ని నా ఫ్రెండ్ సతీష్ పంపించాను. సతీష్ ఈ కోవిడ్ పరిస్థితుల్లో ఆ ప్రింటింగ్ ప్రాసెస్లో రానివ్వట్లేదంట. రావద్దు మీరు అసలు అంటున్నారు. చాలామంది చనిపోయారు, మా వర్కర్స్ చనిపోయారు, మా ప్రెస్ నడవట్లేదు. సతీష్ చాలా కష్టపడి మొత్తానికి తను వెళ్లకుండానే ఇంటర్నెట్ ద్వారా ఫైల్ పంపించి అంతా మొత్తం చేసి అవన్నీ మొత్తం అంతా ఆన్లైన్లో చేసి బుక్స్ రప్పించారు. అవి 1000 పుస్తకాలు. మా లాభంగా అంటే ఒక్కొక్కరికి ఇస్తూ మా కోసం ప్రార్థన చేయని చెప్తున్నారు. మన పాస్టర్ గారు మెస్సి ఆ బుక్ ఇప్పటికి 8 సార్లు చదివారు లెక్కలేదు. చదువుతూనే ఉంటారు. అంటే తను చాలా అది ఎంకరేజింగ్గా ఉంటుంది. ఆ బుక్లో ఎలా ఉంటుందంటే Bada 1, Bada 2, Bada 3, Bada 4 అవి పెరిగిపోతుంటే తప్ప బాధ తగ్గదు. మరి ఏంటంటే ప్రభుత్వం అద్భుతం ఏంటంటే ఓర్పు పెరుగుతుంటుంది అంట. ఝాన్సీకి ఓర్పు పెరుగుతుంటుంది, బాధ పెరుగుతుంటుంది, బాధతో పాటు ఓర్పు పెరుగుతుంటుంది. ఇప్పుడు ఒకప్పుడు ఆక్సిజన్ అప్పుడప్పుడు పెట్టుకునే పరిస్థితి, తర్వాత ఇప్పుడు 24 అవర్స్ ఆక్సిజన్ ఉండాలి, కంటిన్యూస్ ఆక్సిజన్ ఉండాలి పరిస్థితి అంటే ఇప్పుడు మంచం పక్కన కుర్చీ ఉంటుంది. కుర్చీ నుంచి లేచి మంచం మీద సెటిల్ అవ్వడానికి 1.5 గంటలు పడుతుంది. కదిలితే ఆయాసం వచ్చేస్తుంది. ఆక్సిజన్ ఉంది కూడా చేరబడ్డా లేదు. కుర్చీలో తరగడేసుకుని ఆ తరగడే చేరబడితే పెయిన్ ఇదంతా ఇప్పుడు ప్రస్తుతానికి పాటంతో విపరీతమైన పెయిన్. అంటే అలాగా కూర్చోవాలి, దేని మీద ఆనుకోకుండా కూర్చోవాలి. మాట్లాడితే ఆయాసం వచ్చేస్తుంది. గట్టిగా మాట్లాడకూడదు, చాలా స్లోగా మాట్లాడాలి. చాలా హింస అనిపిస్తుంది. హింస తనతో పాటు సొంత తల్లి తండ్రి కూతురు ముగ్గురు ఆ హింసను చూడలేక వాళ్ళు కూడా
pain feel avutunnaru, bhayankaram pain. Aithe vaalato paatu siluvalo ee prapanchalo andarikante ekku pain bharinchina Yesu Prabhu akkada unnadu kabatti aa pain lo kuda vaallu devuniki stotram cheptaru. Hallelujah. యాభం గారు చూసారా ఎంత ఎనర్జెటిక్ ఉన్నారో, మైక్ ఇవ్వాలి కానీ ఈ మధ్యాహ్నం 3 వరకు మా ఆకుండా మాట్లాడేస్తారు ఆయన, నేను ఆపకపోతే మా కోసం గంటసేపు చెప్పేసిన ఉన్నారు సబ్జెక్ట్ మార్చేసి. కాబట్టి అంత ఎనర్జీ ఇచ్చారు దేవుడు ఆయనకి. యాక్సిడెంట్ లో ఆయన డ్రైవింగ్ లో ఉన్నారు, ఆయన అల్లుడు వెనక్కి ఉన్నారు, అంత జాన్సీ భర్త. యాక్సిడెంట్ అయిపోయిన ఆయన కాలు పోయింది, అందుకనే అది ఆర్టిఫిషియల్ లెక్తో ఉన్నారు ఆయన. చనిపోయాడు స్పాట్ లో, చనిపోయాడు జాన్సీ పప్ప చనిపోయాడు. ఇలాంటి స్థితిలో ఒక సంవత్సరం పాటు దేవుడు ఎక్కడున్నారు పాశారు, అద్భుతం ప్రసిద్ధికులైనారు, అద్భుతం సువార్తికులు అన్నో దశాబ్దాల పాటు విశాఖపట్నం అంతా సువార్త ప్రకటించిన వ్యక్తి ఆయన. నేను వెళ్తే దేవుడు ఎక్కడున్నాడు పాశారు, ఆ దేవుడు నా అల్లుడు నుండి తీసుకెళ్ళిపోవాలి. నా అంత మంచి అల్లుడు, కొడుకు కంటే గొప్ప అల్లుడు, నా కూతురు రోజు కూతుర్ని ఎంతో బాగా చూసుకున్న అల్లుడిని దేవుడు ఎందుకు తీసుకోవాలి. నా కాలు తీసాడు దేవుడు, అసలు ఇంత దేవుడిని ఇంత సేవ చేస్తే ఎందుకు దేవుడు చేయాలని ప్రశ్న జవాబు లేదు నాకు. ఏం చెప్పాలో తెలిసేది కాదు అని అలా ఉండేవాడు, అంతే మౌనంగా ఉండేవాడిని. దేవుడి పక్షంగా నేనేం మాట్లాడలేము, ఆయనే మాట్లాడుకోవాలి. సంవత్సరం పాటు ఆదివారం కూడా ఈ టైంలో నేను 10 o'clock అక్కడ వెళ్ళిపోయేవాడిని. ఇక్కడ వర్షిప్ జరుగుతుంటే అక్కడ చిన్న వర్షిప్ చేసి వచ్చేవాడిని ఇక్కడికి మధ్యలో. అలాగా 1 year 1.5 years వెళ్ళాను. లాభం గారు మళ్ళీ బ్రతికారు. హల్లెలూయా. అల్లుడు భౌతికంగా చనిపోయారు, లాభం గారు ఆత్మీయంగా చనిపోయారు. దేవుడి కనెక్షన్ పోయింది, మళ్ళీ రీఎస్టాబ్లిష్ అయ్యారండి. ఇప్పుడు దేవుణ్ణి మనకంటే ఎక్కువగా ఆరాధిస్తారు. సొంత కూతురు కంటి ముందు కిరకిర కొట్టుకుంటుంటే చూస్తూ కూడా దేవుడా ఏంటి నా కూతురు ఇలా చేసి అడగదు. ఇప్పుడు దేవా ఈ రోజుకు ఈ పరిస్థితిలో ఉంచినందుకు నీకు స్తోత్రం అంటారు. అంతే అంతే, చాలా భయంకర శ్రమలు హింసలు ఉన్నారు, వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఓకే, ఇంకా సాక్ష్యాలు చెప్పే సమయం ఉంది కాబట్టి ప్రకాష్ గారు మీరు ఏమైనా సాక్షి చెప్తారు. దేవుడు క్షేమంగా మమ్మల్ని కథాన్ని తీసుకొచ్చారు కదా. ప్రకాష్ గారు అంటే ప్రజలారండి అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజల మనకి సండే స్కూల్లో, ఆన్లైన్ సండే స్కూల్లో తను మంచి హోస్ట్ గా ఉంటూ చాలా మంది ట్రైన్ చేసింది. తన కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆగస్ట్ 18వ తారీఖున మార్నింగ్ టు ఈవినింగ్ నాన్ స్టాప్ గా జూమ్ చేయబోతున్నాం, 9 to 7 వరకు. మరి ప్రజల మెన్ని ముగ్గురు చాలా కీ రోల్ పోషిస్తున్నారు వారి బట్టి దేవ సోత్రం. మరి దేవుడు తమ కుమార్తెను అలా వాడుకున్నందుకు కూడా ప్రకాష్ రాజ్ దేవ సుధిస్తుందని మాకు చెప్తారు. కొంటున్నానండి మరి పాస్టర్ గారికి వందాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఇప్పుడు వచ్చిన సంస్థలందరికీ కూడా దేవుని నామంలో వందాలు చెల్లించుకుంటున్నాను. నా పేరు సూర్యప్రకాష్ అండి. నేను ఖత్తర్లో దేవుని కలిసారులు అక్కడ జాబ్ రాకుండా అక్కడ జాబ్ చేసుకుంటున్నాను. సో మరి నేను వైజాగ్ వచ్చి 1 సంవత్సరం 8 నెలలు అయిందండి. ఈ కోవిడ్ వల్ల మాకు ఫ్లైట్స్ లేవు. మరి మా కత్తా నుంచి అయితే మాకు ఫ్లైట్స్ వేస్తారు ఇక్కడ రావడానికి, తిరిగి ఇవ్వడానికి కూడా అండి. కానీ మిగతా దుబాయ్ వాళ్ళకి ఆల్రెడీ 5 నెలల నుంచి ఫ్లైట్స్ లేవు. కొందరు వచ్చి ఇక్కడ స్టక్ అయిపోయిన కూడా ఉన్నారు. మరి దేవుని చిత్తం ప్రకారం మరి అన్ని విధాలుగా సాయం చేశారండి. మరి మాకు ఫ్లైట్స్ వేస్తారు, రావడానికి వెళ్ళడానికి కూడా ఉన్నాయి. అట్లా నాకు క్రిటికల్ సిచ్యువేషన్స్లో మరి లీవ్ కూడా శాంక్షన్ చేశారు. తర్వాత మరి నిన్నంతటి కూడా అంటే ఆ ముందు రోజు 12 అవర్స్ నైట్ డ్యూటీ చేసి నిన్న తెల్లవారి మరి ఫ్లైట్ అందుకోవడానికి, మరి అక్కడి నుంచి డ్యూటీ నుంచి ఇంటికి రావడానికి కారు ప్రయాణంలో, మరి ఇంటి దగ్గర నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి రావడానికి కారు ప్రయాణంలో, అక్కడ నుంచి మరి హైదరాబాద్ టు ఫ్లైట్, హైదరాబాద్ టు మరి విశాఖపట్నం టు ఫ్లైట్. మరి రావాలంటే నేను ఫ్లైట్ ముందు ఎక్కాలంటే అక్కడ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి, అది నెగిటివ్ వస్తున్నాయి కానీ సెంటిటోస్ ఇప్పుడు మనం సబ్మిట్ చేయాలి.
सो अनेक लोग कुड़ा देवले मरी अंतो मंदी लास्ट मोमेंट लो पॉजिटिव का उच्चेस कुड़ा फेले जाना रहेंगे मरी देवड़ मरी ने रखा जॉब चेड़ों लो मरी पीट तेरों लो कुड़ा ना केकड़ा इन्फेक्शन लेकुंडा మరి అన్ని విధాలుగా అన్నిటిలో సాయం చేశాడు దేవుడు. ఇక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా ఎటువంటి మరి అపాయాలు జరగకుండా ఇంత ప్రయాణంలో కూడా లాంగ్ జర్నీలో కూడా మరి నిద్ర లేని టైంలో కూడా నన్ను దేవుడు ఎంతో హాయిగా చేర్చాడు. మరి మీ అందరి సమక్షంలో నిలబడటానికి సాక్షి కూడా కూడా మరి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి ఆయనకి ఎన్నో ఉన్నాను చూడటానికి మరి చూపించుకుంటున్నాను. మరి ప్రశ్న విషయానికి వస్తే మరి ఖతార్ వచ్చిన దగ్గర నుంచి మరి మాకు ఒక మంచి సంఘం అన్నాకే దొరికింది. దానిలో తను బలంగా ఎదుగుతూ మరి పాస్టర్ గారి చేతిలో పట్టడంతో తను మరి ఇంకా నరగొట్టబడింది విరగొట్టబడింది అన్ని విధాలుగా. ఈ యవన దశలో తను మరి దేవుడు తన అక్కను చేర్చుకున్నాడు. ప్రత్యేకంగా పాస్టర్ గారికి మరి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన చేతిలో ఒక రాయిని పడేస్తే శిల్పలా తయారుతుందో అట్లా చెక్కుతున్నారు. దేవుడు ఇంకా చెక్కబడాలి, దేవుని బిడ్డగా వాడబడాలని మా ఆకాంక్ష. మరి అట్లానే వాళ్ళ అమ్మగారు కూడా మారి పూర్తిగా దేవుని బిడ్డగానే తయారయ్యారు. మరి అందుని బట్టి కూడా దేవునికి స్తోత్రములు. మరి 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 ఇక్కడ ఉన్న కాలము మరి మరి తిరుగు ప్రయాణంలో కూడా మాకు అన్ని విధాలుగా మరి నా కుటుంబాన్ని మళ్ళీ తీసుకెళ్ళాలనుకుంటున్నాను. మీరంతా మరి ప్రేర్లో కూడా గుర్తు చేసుకుంటారని మరి చిన్న సాక్షిని దేవుడు తీర్చాలని మరి అందరికి వందనాలు చెల్లించుకుంటూ చిన్న సాక్షిని దేవుడు తీర్చాలి. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్ గారు. నేను సాక్షి చెప్తుంటే మీ ఫ్యామిలీ అనుకుంటున్నా అంటే పండుగ పండుగల వాక్యం కూడా చెప్పేస్తే బాగున్నాం డాడీ అనుకుంటుంది. అసలు ఎందుకంటే దాదాపు వచ్చేస్తున్నారు మా డాడీ సేవలోకి వచ్చేస్తారు, బాగా నిలబడ్డా ఆమె జరుగుతుంది ఖచ్చితంగా. ఎప్పుడో చెప్పాను ప్రకాష్ గారికి మీరు మారా వచ్చేస్తారు సార్ అన్నాను, అయిపోతుంది వాళ్ళకు. ఇంకా ఎవరైనా సాక్షాత్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? దేవునామానికి వందనాలు. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే సండే స్కూల్ కోసం చెప్పాలి. అప్పుడు ఎప్పుడు కూడా పాస్టర్ గారు అనేవాళ్ళు కోవిడ్ వచ్చాక మేము అందరం భయపడుతున్నాం, అరే దేవుడు వాక్యాన్ని అందుకోలేకపోతున్నామే అనే టైంలో వాక్యంలో ఉంది కొద్ది రోజుల తర్వాత దేవుని వాక్యాన్ని అందుకోలేము అని చెప్పి ఉంది. అలాగే మనం వాక్యాన్ని అందుకోలేకపోతున్నాం అనే సమయంలో జూమ్ యాప్ ద్వారా మనందరికీ వాక్యాన్ని అందించారు. అదే రీతిగా పిల్లలైతే మిస్ అయిపోతున్నారే సరిగ్గా కూర్చోవట్లేదే అనుకునే సమయంలో పిల్లలకి ఈ రోజుకి కరెక్ట్ గా 490 రోజులు అయింది. అనేక విషయాలు మాకన్నా చాలా విషయాలు అయితే ఎన్ని చెప్తారో వాళ్ళ చాలా విషయాలు అయితే వాళ్ళ దగ్గర మేము నేర్చుకుంటున్నాం. దేవుడు అంత గొప్ప విధంగా అనేక మంది పిల్లలు వాళ్ళ దగ్గర కూర్చుంటే అసలు ఎన్ని సమస్యలు ఇంట్లో ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అదంతా మర్చిపోయి వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తున్నాం మేము. అలా దేవుడు ఆనాడు జల ప్రయాణంలోన నోవాహు కుటుంబాన్ని ఎలా అయితే కాపాడాడో సంఘ బిడ్డలందరినీ ఈ సండే స్కూల్లో పిల్లల ద్వారా మేమందరం అయితే ఆదరణ పొందుకున్నాం. అందుని బట్టి దేవాదితీయమైన వందనాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా 18వ తారీఖున 500 రోజులు జరుపుకోబోతున్నారు పిల్లలు. మీరందరూ జూమ్లోకి వచ్చి పిల్లలందరినీ ఆశీర్వదించాలని ఇదంతటిని జరిగించిన దేవాది దేవునికి నా వందనాలు తెలియజేసుకుంటూ యేసును ఈ చిన్న సాక్ష్యం దేవుడు తీయించారు. ఇంకా ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలంటే విహోషాల ద్వారా మాస్క్ పోల్చుకొని అనుకున్నాం సార్ వాళ్ళు సార్. దేవుని నామానికి వందనాలు. ఆపరేషన్ భాష కుటుంబానికి గురువు చెందిన కూడా చేస్తున్నాం తెలియజేస్తున్నానండి. నా పేరు విహోషువా, ప్రస్తుతం మేము హైదరాబాద్లో ఉన్నాం ఫ్యామిలీతో. అయితే నేను కొంచెం అర్జెంట్ పనిగా రావాల్సి వచ్చింది అనుకుంటున్న పాస్టర్ గారు కూడా తెలియదు వస్తున్నట్టు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో నేను హైదరాబాద్లో ఉంటున్నప్పుడు ఏంటంటే కొంచెం సింప్టమ్స్ రావడం మొదలెట్టిన ఆయాసం అనమాట. ఏ చిన్న పని చేసినా కొంచెం ఆయాసం, లేకపోతే మెట్లు ఎక్కుతున్న ఆయాసం, నీరసం ఇంతకుముందు ఉండేది కదా చెప్తున్నాడు. అయితే ఏంటి ఎలా ఉందనేసి నేను మాకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. సో వాళ్ళు ఈసీజీ టూడీ అన్నీ తీశారు. తీసిన తర్వాత నేను ఏం చెప్పారంటే డాక్టర్ గారు సార్ మీకు యాక్చువల్గా గుండె కొట్టుకోవాల్సిన రేటు కొట్టుకోవట్లేదండి, 72 బీట్స్ ఉండాలి పర్ మినిట్.
అది మీ హార్ట్ అరౌండ్ 50 అలా ఉంది, దానివల్ల ఏంటంటే మీకు బ్లడ్ పంప్ అవుతుంది నా బ్లడ్. సో అందుకని మీరు చేయవలసిన పని కంటే ఎక్కువ చేయలేకపోతున్నారు, చేస్తే ఆయాసం వస్తుంది. సో దీనికి ఏంటంటే పేస్మేకర్ని ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, అది మీకు చిన్న ఆపరేషన్ చేసి ఫిక్స్ చేయాలని అన్నారు. నేను ఏపీ అంటున్నారు కొంచెం కమర్షియల్ అయిపోయింది కదా, వెళ్ళి హాస్పిటల్స్ వేరే డాక్టర్ చూపించుకున్నాను, నెక్స్ట్ వేరే డాక్టర్ చేశాను. సో ఆయన కూడా ఏం చెప్పారో ఎగ్జాక్ట్ గా అదే చెప్పారు. సరే ఇంకా డౌట్ ఉంది మళ్ళీ ఇంకొక థర్డ్ సెకండ్ ఇంకొక మూడో డాక్టర్ దగ్గర వెళ్ళాను పెద్ద హాస్పిటల్లో. ఫస్ట్ టైం ఏం చెప్పారో ఆయన కూడా అదే చెప్పారు, మీకు ఇదే ప్రాబ్లం చేయించుకోవాలి. సరే ఇంటికి వెళ్ళి మా మిస్సెస్ తోటి వాళ్ళతో డిస్కస్ చేశాను ఏం చెప్తాం ఏంటని చెప్పి. సో వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు మీ ఇష్టం ఎలా చేస్తారా చేయండి అని చెప్పారు. సో డాక్టర్ గారిని అడిగాను, సార్ మరి ఇప్పుడు చేయించుకోవాలి ఏంటని చెప్తే, దీనికి టైం అంటే ఏముండదండి, ఇది మీరు లక్కన బట్టి ఉంటుంది, సడన్ గా ఒక్కొక్కసారి కొలాప్స్ అయిపోవచ్చు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ ఎప్పుడైనా హార్ట్ తగ్గిన మళ్ళీ కొలాప్స్ అయిపోతారు, అలాగే ఉంటుంది ఇది, అంటే మీరైతే తొందరగా చేయించుకోండి అని చెప్తే నేను మార్చి 16 తారీఖున హాస్పిటల్ జాయిన్ అవ్వడం జరిగింది. నాకు 18 తారీఖున సర్జరీ చేసి పేస్ మేకర్ చిన్న చిన్న బ్యాటరీ ఆపరేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అండి, ఒక 200 ఉంటుంది, అంత అందరికీ ఎక్కువ ఉండదు, ఒక అరౌండ్ 5 grams వెయిట్ ఉంటుంది, అది ఫిక్స్ చేయడం జరిగింది. 16 తారీఖున ఆపరేషన్ అయ్యింది, 18 తారీఖు నన్ను డిశ్చార్జ్ చేశారు. తర్వాత కూడా ఏం కాంప్లికేషన్స్ లేవు, ఆ ఊండ్ కూడా చాలా క్విక్గా హీట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ రొటీన్ చెకప్ మన తర్వాత అయితే డాక్టర్ గారు కూడా బాగానే ఉందని ప్రాబ్లం లేదన్నారు. ఎవరి 6 months ఒకసారి రెండు చెక్ చేయించుకోవడానికి ఫస్ట్ ఒక 2 years, తర్వాత రెగ్యులర్ 1 year చెక్ చేయించుకుని సరిపోతుంది అన్నారు. నెక్స్ట్ మంత్కి 6 months అవుతుందండి. సో దేవుడు నా జీవితంలో చేసిన అద్భుత కార్యం బట్టి ఉన్నా చెల్లించుకుంటున్నాను. నిజంగా సజీవ లెక్కలో ఉంచి నా ఆయుష్ని పొడిగించి మరొకసారి మీ మట్టిక నుంచి తీసుకొచ్చినందుకు దేవదేవుడికి వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు జీవించిన కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైన సాక్ష్యం, ఎక్కువసేపు చెప్పడానికి టైం లేక షార్ట్కట్ లో చెప్పేశారు. కానీ ఆ స్ట్రగుల్, ఫ్యామిలీ అంతా ఎదుర్కొన్న స్ట్రగుల్ చాలా ఒత్తిడితో కూడింది, విశాఖ చెప్పారు. అదంతా కూడా దేవుడే సాయం చేశారు. అంత ఒత్తిడిలో ఎలాగ దాన్ని మేనేజ్ చేయాలో దేవుడు సాయం చేశారు మనకి. చాలా అద్భుతమైన సాక్ష్యం. ఎప్పుడైనా దాన్ని నేను చెప్పాను, రాయండి అమ్మా, రాసి ప్రింట్ చేయండి, ఎక్కడైనా సోషల్ మీడియాలో పంపించాలని చెప్తా. ఎందుకంటే ఒకరి ఎక్స్పీరియన్స్ మిగతా వాడికి అది సపోర్ట్ అవుతుంట. అదే పేరు ఎత్తుండే వాడికి అది ఆదరణగా ఉంటుంది. కనుక యహోషువ సాక్ష్యం పడి సూత్రం, ఆ పేస్ మేకర్ పెట్టిన నెక్స్ట్ సండే నేను వెళ్ళగలిగాను. అంతకుముందు కూడా ఒకసారి వెళ్ళాను, మొత్తం నెక్స్ట్ సండే కూడా వెళ్ళగలిగాను. వాడి ఇంట్లో ఆ రోజు వర్షిప్ చేశాం, ఆ రోజు దేవుని స్తుతించాను. రైట్, ఇంకెవరైనా సాక్ష్యం చెప్పడానికి అంటే వాక్య ధ్యానం స్టార్ట్ చేసుకున్నాము. లేకపోతే పరిశుద్ధానికి వందనాలు. నా ప్రకాష్ గారు చెప్పిన సాక్ష్యం బట్టి, విజయలక్ష్మి చెప్పిన సాక్ష్యం బట్టి, మరి యహోషువ గారు చెప్పిన సాక్ష్యం బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. లాభాన్ గారు చెప్పిన సాక్ష్యం బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఎంత మంచివాడు తండ్రి, ఎంత గొప్ప దేవుడు నాయన. ఇంకా మాకు పూర్తిగా అర్థం కాలేదు నీ ప్రేమ జాలి దయా కరుణా కటాక్షం, నీ వాత్సల్యం కనికరం, నీ మంచితనం, నీ విశ్వాస్యత, నీ నమ్మకత్వం మాకు అసలు అర్థం కానట్టే ప్రభు. ఒకవేళ అవన్నీ మాకు అర్థమై ఉంటే మేము ఇంకా ఎంతగా నిన్ను ప్రేమించేవాళ్ళం, ఇంకా ఎంతగానో నీ ఆజ్ఞలు పాటించేవాళ్ళం, నిన్ను బాధ పెట్టేవాళ్ళం కాదు, మేము నిన్ను ఏడిపించేవాళ్ళం కాదు, నిన్ను గాయపరిచేవాళ్ళం కాదు తండ్రి. పక్షుత్రాత్మదేవ దైవత్వం కూర్చిన సంపూర్ణతలోకి మమ్మల్ని నడిపించి దేవుని అత్యధికమైన ప్రేమ కలిగిన వాళ్ళుగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. ఇప్పుడు నీ వాక్యం ధ్యానిస్తుండే నీ ఆత్మకార్యం అలా జరిగించమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీవు స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, నీవు స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, ప్రతి క్షణము ప్రతి దినము స్తుతించితే భాగ్యము, ప్రతి క్షణము ప్రతి దినము స్తుతించితే నా జీవము
నేను స్తుతించే కారణము ఉన్నత స్థలములలో నీకు స్తోత్రము అగాధ జలములలో నీకు స్తోత్రము ఉన్నత స్థలములలో నీకు స్తోత్రము కరుణైనా నీకు స్తోత్రము
శమలైనా స్తోత్రం కరువైనా నీకు స్తోత్రం ప్రతి చోట నీకు స్తోత్రం ప్రతి లోట నీకు స్తోత్రం ప్రతి చోట నీకు స్తోత్రం ప్రతి లోట నీకు స్తోత్రం నేను స్తుతించే కారణము ఏమని చెప్పాలి ప్రభువా నేను స్తుతించే కారణము ఏమని చెప్పాలి ప్రభువా ప్రతి క్షణము ప్రతి దినము స్తుతించుటే భాగ్యము ప్రతి క్షణము ప్రతి దినము స్తుతించుటే జీవము నేను స్తుతించే కారణము హల్లెలూయా లాస్ట్ వీక్ మనం ఆన్లైన్ తో పాటు ఆఫ్లైన్ కూడా స్టార్ట్ చేశాం అయితే చాలా నీరసం ఫీల్ అయ్యాను క్లాస్ ఈ ల్యాప్టాప్స్ అన్ని తెచ్చుకోవడం సెట్ చేసుకోవడం అవి ఎవరు అడ్జస్ట్ చేస్తూ ఉండడం ఇటు తిరగడం ఇక్కడ ఎక్కువ సెట్ నేను నిలబడుతుంటాను ఎందుకంటే జూమ్ స్టార్ట్ చేసిన ఫేస్బుక్ పోస్ట్ చేయాలి అలాగే వాట్సాప్లో అందరికి పోస్ట్ చేయాలి దాన్ని ఎవరైనా మళ్ళీ ఎవరు అడిగితే వాళ్ళతో మెసేజ్ చేస్తూ ఉంటాను వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తూ ఉంటాను కనుక ఎక్కువసేపు నిలబడడం జరిగింది చాలా నీరసం ఫీల్ అయ్యాను ఏంటి కారణం ఇంత నీరసం ఇందులో అంటే తిండి తినట్లేదు నేను అప్పుడు అర్థమైంది ఓకే రూమ్లో కూర్చుని జూమ్లో ఉన్నంత వరకు సరిపోయింది శక్తి కానీ కదలడానికి బయటకు రావడం శక్తి సరిపోలేదు అని చెప్పి లాస్ట్ సండే చేంజెస్ అంటే 100 గ్రాముల బదులు ఇప్పుడు 200 గ్రాములు తింటున్నాను అందుకని 100 గ్రాములు తినేవాడిని ఇప్పుడు అది డబుల్ చేసే ఉంటాను కొంచెం ఎక్స్ట్రా ఈరోజు కూడా ఉదయం మా పాప 2 అట్లు పెడితే అంతకుముందు ఒకటి తినేవాడిని 2 అట్లు తినేసి ఒక యాపిల్ తిని ఒక బొప్పాయి తిని మళ్ళీ ఇంకో ఒకటి వేసుకున్నాను అంట ఎందుకంటే చర్చ్లోకి వచ్చిన తర్వాత నేను నీరసంగా ఉండడం అనేది నాకు నచ్చలే కాళ్ళు తిరగడం ఎక్కువసేపు మాట్లాడలేకపోవడం డల్గా ఉండడం నాకు నచ్చలే కాబట్టి పోతే షుగర్ పేరు తిప్పారని తర్వాత చూద్దాం అంటే షుగర్ నేను వాకింగ్ చేయనండి చేయలేను అది అంతే అసాధ్యం మీరు అంత చెప్పినా సరే కాబట్టి వాకింగ్ చేయనప్పుడు తిండి తినాలి ఎక్సర్సైజ్ అయినప్పుడు ఎందుకు అనవసరం బాడీని పెంచాలని చెప్పి మానేస్తాం కంప్లీట్గా ఏవో ఫ్రూట్స్ వేస్తుంటాం కాబట్టి ఈ మెయిన్ లంచ్ డిన్నర్ ఏమైనా సరి చేయలేదు దానివల్ల శక్తి లేకపోవడం గమనించాను ఓకే షుగర్ తిప్పి పెరుగుతూ ఒక కంట్రోల్ చేసుకోవచ్చు నువ్వు ఎనర్జెటిక్గా ఉండాలని చెప్పి నేను ఇప్పుడు పాట పాడుతుంటే పాడగలిగాను ఇదే పాట లాస్ట్ వీక్ ఎత్తుకుంటే అయిపోయిన పని అప్పుడు చాలా నీరసం ఉండేది ఇప్పుడు పాడగలిగే నేను నన్ను టెస్ట్ చేస్తున్నాను అది హై పిచ్లో ఎవరు పాడగలను మనిషి బాగుంది దేవుని స్తోత్రం నాకు అసలు ప్రేయర్ చేయండి హెల్త్ కాన్షియస్నెస్ రోజర్స్కి పెరుగుతుంది తప్పదు ఇక హార్ట్లో ఒక బ్లాక్ ఉందని మార్చ్ ఏప్రిల్ నెలలో తెలిసింది అప్పటి నుంచి ట్రీట్మెంట్లో ఉన్నాను ఈ 12వ తారీఖు ఇప్పుడు వెళ్ళి కిమ్స్లో లాస్ట్ మొన్న లాస్ట్ వీక్ కొన్ని టెస్ట్ చేస్తున్నాం అంత బాగుంటుంది ఇంకొక టెస్ట్ చేస్తుంది అంటే డాక్టర్ కొంచెం బిజీలో ఉన్నారు కోవిడ్ టెస్ట్ చేయాలి అదంతా అది ఓకే అయితే ఇంకో 4-5 డేస్లో ఎంజియోగ్రామ్ చేస్తూ ఉన్నారు అంటే నరాల్లో ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో చూస్తూ ఉన్నారు ఒకవేళ మందులతో క్యూర్ అయిపోతే పర్లేదు ఏమైనా బ్లాక్స్ మనం రిమూవ్ చేయాల్సి వస్తే ఎంజియోప్లాస్టీ రకరకాలు ఉన్నాయి చేస్తూ ఉంటున్నారు మంచి డాక్టర్ అందరూ చెప్తున్నారు ప్రార్థన చేసి మన సోదరి వెంకట లక్ష్మి గారు నా విషయం కేర్ తీసుకుంటున్నారు కనుక నెక్స్ట్ 2 వీక్స్లో ఈ ప్రాసెస్ వెళ్ళబోతున్నాను కాబట్టి నా హెల్త్ కోసం ప్రార్థన చేయండి కేవలం మీ ప్రార్థన ద్వారా మాత్రమే నేను బతుకుతున్నాను
లేకపోతే షాక్ తో నేను చనిపోయేవాడిని. నా క్లోజ్ ఫ్రెండ్స్, నా మంచి పాస్టర్స్, నాకు చిన్నవాడు చనిపోయారు హఠాత్తుగా. అది పెద్ద షాక్ నాకు. అయితే అంత షాక్ లో కూడా నేను దాన్ని జస్ట్ అలా తప్పించి బెంగ లేకుండా భయం లేకుండా నేను మూవ్ అవడానికి దేవుడు సహాయం చేస్తే కేవలం మీ రెగ్యులర్ ప్రేయర్స్. పర్లోకాచ వచ్చినందుకు వచ్చినప్పుడు మీరంతా నా కోసం చాలా థ్యాంక్స్ చెప్తారు. ఏసయ్యా మా ప్రార్థనలు ఆలకించి చాలెంజ్ గారిని మీ రాజ్యం తెచ్చేందుకు నీకు వందనాలు చెప్తారు. మీ ప్రార్థన నేను పర్లోక రాజ్యం యేసుక్రీస్తు రక్తం ద్వారా చేస్తాను. అయితే మీ ప్రార్థన ద్వారా నేను పడిపోయినా నిలదొక్కుని నేను ఏసవి రాజ్యంలో రాగలుగుతాను. ఎందుకంటే బైబిల్లో ఉంది, సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనా చూసినా వేడుకున్నావు, వేడుకున్న వాడిని బట్టి మరణకరము కాని పాపము చేసిన వానికి దేవుడు జీవము దయచే. కనుక నేను సరిగ్గా సేవ చేయలేని కారణాలు చాలా ఉన్నాయి. అప్పుడులాగా అంత చేయలేదు, సువార్త సేవ చేయట్లేదు, సంఘ పరిచర్య కూడా నేను కరెక్ట్గా చేయలేకపోతున్నాను. ఇవన్నీ మరణకరము కాని పాపాల విషయంలో వచ్చేస్తాయి. నా ఫ్యామిలీని కూడా నేను చూడాల్సిందిగా చూడలేకపోతున్నాను. చాలా ఉన్నాయి నా లోటుపాట్లు, మరణకరము కాని పాపాల్లో చాలా చేరిపోతున్నాను. కాబట్టి మీరు ప్రార్థన చేసేటప్పుడు మరణకరము కాని పాపములో ఉన్న నన్ను క్షమించి దేవుడు నాకు జీవం ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. అలాగే ఒకరి కోసం మనం అందరం ఒకరి కోసం ఎందుకు ప్రార్థన చేస్తాం అంటే మరణకరము కాని పాపంలో మనం పడిపోతుంటాం. మన మాటలు, చూపులు, ఆలోచనలు, కోరికలు, క్రియలు, సంభాషణలు, తీసుకునే నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు, అవన్నీ కూడా మరణకరము కాని పాపములు. జీవం పోగొట్టుకుంటాం కనుక ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకునేటప్పుడు మనకు దేవుడు జీవం ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. ఓకే రైట్. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానం ప్రభు ఇస్తున్నాడు. ఇంతకు ముందు ఒకసారి నేను ఆ వర్తమానం షేర్ చేసుకున్నాను 2018 లో. అదేంటంటే ఒకదానిలో ఒకటి. ఇది 5 నిమిషాలు ఉన్నాయి దీనిలో. ఈ 5 నిమిషాలు కూడా మనం ఒక బొమ్మ మీరు చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జూమ్ లో కూడా మనం ఇది చేస్తాం కాబట్టి వాళ్ళకు కూడా చూపించారు కదా, అందుకోసం దాన్ని రెడీ చేస్తాను. మీకు ఒక రెండు వస్తువులు చూపిస్తా. ఒకటి ఉల్లిపాయ, ఉల్లిపాయ చూపించండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీ ఇళ్ళలో ఇంట్లో ఉంటుంది. పొర్ల పొర ఉంటుందండి. ఈరోజు మెసేజ్ మీరు అలా జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే ఇప్పుడు కొండపల్లి బొమ్మ మీరు చూసారు కదా, బొమ్మలో బొమ్మ ఉంటాయి. మన మెసేజ్ కూడా అలాంటి అంట. మనలో భద్రపరచబడిన హృదయం ఉండాలి. ఇది భద్రపరచబడిన హృదయంలో విశ్వాసం ఉండాలి. విశ్వాసంలో క్రియలు ఉండాలి. క్రియలలో ప్రేమ ఉండాలి. ప్రేమలో పరిపూర్ణత ఉండాలి. ఇది మనం నేర్చుకుంటాం. అది ఒకదానిలో ఒకటి. కనుక ఈ బొమ్మ చూసేవా, ఎప్పుడైనా మీరు విజయవాడ కంటే కొండపల్లి ఉంటుంది అక్కడ దగ్గరలో, వెళ్ళండి ఒక బొమ్మ కొనుక్కొని మీరు ఇంట్లో పెట్టుకొని చూసి హృదయం భద్రపరచబడి హృదయంలో విశ్వాసంలో క్రియలు, క్రియల్లో ప్రేమ, ప్రేమలో పరిపూర్ణత.
అలా మీరు అనుకుంటూ ఉంటే ఆధ్యాత్మికంగా ఎక్సర్సైజ్ అది మనకి. ఒకటండి, దేవుని వాక్యంలో జీవం ఉంది, ఆ వాక్యమే అలా బతికింప చేస్తారు. అంటే మనం కష్టపడే ఎంత దయచేసి అమ్మదు. ఆ వాక్యం మీరు అనుకుంటూ ఉంటే ఆ వాక్యం మిమ్మల్ని అలా మారుస్తుంది. అంటే మనం కష్టపడే ఎప్పుడు మారలే. మా సండే స్కూల్ పిల్లలు కూడా అది చెప్తాను, పరిశుద్ధాత్మను మాత్రమే మనకు సహాయం చేస్తాడు. మీ సొంతగా ఏదో కష్టపడి తపస్సు చేసేసుకొని సెల్ఫ్ డిసిప్లిన్ పాటించేద్దాం అంటే కుదరదు అని చెప్తుంటా. ముందుగా మత్తయి సువార్త 5:20 చూద్దాం. మత్తయి సువార్త 5:20. శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరరు అని మీతో చెప్పుచున్నాను. శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి అంటే అక్షరార్థమైన నీతి అంటే దేవుడు కోరుతుంది ఆత్మలో ఆయనిచ్చే నీతి. ఆయన ఇచ్చిన నీతి మనం కప్పుకోవాలంటే మన దగ్గర లేవు. ఆదామవులు పోగొట్టుకున్నారు అక్కడ మహిమ. మనము పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకున్నాం. ఏ భేదము లేదు కదా, ఏ భేదం లేదు అందరూ. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇచ్చిన నీతి వస్త్రాన్ని మనం కప్పుకుంటే అది శాస్త్ర నీతి కంటేను, పరిసర నీతి కంటేను అధికమైన నీతి. శాస్త్ర నీతి దేవుడు ఇచ్చిన నీతి కాదు, వాళ్ళు రోజు ప్రాక్టీస్ చేస్తారన్నమాట. దానికోసం గోల్డ్ ట్రైనింగ్ అవుతారు. దానికోసం ఆ నీతిని అక్షరార్థం, దానికి స్కేల్స్ ఉంటాయి, దానికి మార్క్స్ ఉంటాయి, స్టార్ మార్క్ ఉంటాయి. వాళ్ళు వాడే అవి వేసుకుని ఓకే ఈ రోజు ఈ ఆజ్ఞను పాటించావు గుడ్ అని ఆడకాలే మార్క్ వేస్తుంటారు అనమాట. అది దేవుడు ఇచ్చింది కాదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే విశ్రాంతి దినాన 100 మీటర్ల దూరం మాత్రం నడవచ్చు, అంతకంటే ఎక్కువ దూరం నడవకూడదు అని అనుకుంటుంది. విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు అన్నారు కదా. ఏ పని నేను చేస్తే చచ్చిపోతుంది, రాలేసి కొట్టే అన్నారు. ఓకే, పని అంటే ఏమిటి? 100,000 పేరు రాశారండి. తింట, కూర్చుంట, లేచుట, తాగుట, పొంగుండుట, స్వస్థపరచుట, అలా 100 పేరు రాసి మళ్ళీ ఒక్కొక్క పని ఎంతవరకు చేయొచ్చు ఎంతవరకు చేయకూడదు రాస్తున్నారు. ఓకే, విశ్రాంతి దినము నడవదగినంత దూరం అంటే లెక్క పెట్టుకున్నారు. ఓకే, మనం ఇంటి నుంచి ఒక కాలనీ అనుకోండి, ఇన్ని ఇల్లు నడవచ్చు అనుకుంటే ఇంత దూరం నడవచ్చు అనుకున్నారు. అంటే మళ్ళీ సబ్ పాయింట్స్, ఆహారం కోసం నడిచే నడక లెక్కలో కాదంట. ఆహారం తిన్న కోసం ఎంత నడిచినా అది ఇందులో కలపకూడదంట. అది రాస్తున్నారు. రాసుకుని అప్పుడు అనకాపంలో సాటర్డే నాకు పని ఉంది అనుకోండి, నేనేం చేస్తుంటే ఫ్రైడే ఈవినింగ్, ఫ్రైడే నాడే అనకాపంలో నా ఫుడ్ పెడతాను అక్కడ నేను రాస్తాను, రిజర్వ్ చేస్తాను. చేసి ఈరోజు అనకాపల్లో వెళ్ళిపోతుంటాను. ఎవరు అడుగుతారు, ఏ బాబు ఏంటి విశ్రాంతి దినంలో అనకాపల్లో వెళ్ళిపోతుంది, ఎక్కడ ఎక్కడ అనకాపల్లో వెళ్తున్నాను. విశ్రాంతి దినంలో 100 మీటర్లు ఎక్కడ వెళ్ళాలి, అంతకంటే ఎక్స్ట్రా పోతాం అంటారు. అంటే ఓకే, నా ఫుడ్ అక్కడ డిపాజిట్ చేశానండి, మరి నా లంచ్ అక్కడ తినాలంటే ఓహో లంచ్ అయితేనండి అలా అనమాట. ఈ శాస్త్రులు పరిచయలు ఇలా పదార్థ్యుల్ని 100,000 ఆజ్ఞలుగా అంటే లూప్ హోల్స్ కనిపెట్టారు. అది కన్ముదానికి కన్ను వస్తుంది, అందులో ఉంటాయి. మళ్ళీ విశ్రాంతి ఏదైనా దెబ్బ తగిలితే రక్తం కారిపోకుండా కట్టు కట్టవచ్చు, కానీ మందు వేయకూడదట. చూడండి, మందు వేయకూడదట. మందు అయితే మనం దాన్ని తయారు చేయాలి, ఆకులు తెంపి చెప్పి ఆ అంజులు పళ్ళు కొట్టి అవన్నీ ముందు చేయాలి, ముందు చేసి పెట్టాలి కదా. కాబట్టి కట్టు కట్టండి కానీ మందు వేయకూడదు. ఇలాంటివన్నీ పెట్టుకున్నారు, అది శాస్త్రం నీతి. అందుకోసం యేసు ప్రభు ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్పాడు. లూకా సువార్త 18:9-14 వచ్చిన చదువుతాను చూడండి. లూకా సువార్త 18, ఆమే నీతిమంతులము అని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పారు. ఆమె నీతిమంతులమని తమ్ము నమ్ముకొని
ఇతరులు ఏం చేస్తారు ధృవీకరిస్తారు అలాంటి కొందరితో ఆయన ఉపమానించారు డైరెక్ట్ గా అర్థం చెప్తారు మళ్ళీ ఎవరికి కాదు వాళ్ళకి చెప్తున్నారు ప్రార్థన చేతికి ఇతర మనుషులు దేవాలయంకు వెళ్ళి వాళ్ళలో ఒకడు పరిసయ్యుడు ఒకడు సుంకరి సుంకరి అంటే ఏంటి పదాలు తెలియాలి ట్యాక్స్ కలెక్టర్ యాక్చువల్ గా రోమన్ ప్రభుత్వం వీళ్ళని అడగదొక్కేసింది యూదుల్ని ఒకప్పుడు బ్రిటిష్ వారు మనల్ని ఎలా పరిపాలించారు ఇనుప పాదాలతో మనల్ని అడగదొక్కేసి మనల్ని బానిసలుగా చేసి బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే పరిపాలించారు అలాగే రోమన్ గవర్నమెంట్ యూదులను పరిపాలించిన టైం అది యేసు ప్రభు ఈ భూమి జీవించిన టైంలో కూడా అందుకని కదా పినాస అధికారంలో ఉన్నాడు హేరోదు ఇప్పుడు అందుకు రోమన్ ప్రభుత్వంలో నడిపిస్తారు ఆ రోమన్ ప్రభుత్వం ఏం చేస్తుంది యూదుల్లో కొద్ది మందిని ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ఏంటి వాళ్ళ సాటి యూదుల దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి అపాయింట్ చేశారు అప్పుడు వీళ్ళకి ఎవరు సపోర్ట్ ఉండదు రోమన్ ప్రభుత్వం తర్వాత పోలీసు సపోర్ట్ ఉండదు వీళ్ళకి యూదులే కానీ వీళ్ళు సొంత బంధువులు పెట్టారు అరే ట్యాక్స్ ఎట్లా ఏంటో నా సొంత అన్నదమ్ముడు ఉండి నన్ను ఎలా చేస్తుంటే ఇది ఒక పోలీసు కప్ చెప్తాను ఏంటి సొంత అన్నదమ్ముడే పోలీసులకు చెప్తావా కాదు పాపాత్ముడు సుంకరి అంటే పాపాత్ముడు ఎందుకంటే సొంత అన్నదమ్ముడిని సొంత రక్తసంబంధుల్ని రోమ ప్రభుత్వం కప్పి చెప్పాడు కదా కాదు పాపాత్ముడు సుంకరి ఎవడైనా ట్యాక్స్ కలెక్షన్ చేసే ఆ ఉద్యోగంలో ఉన్నట్టే భయంకరంగా వాడిని దూషించేవారు మనం సొంతలో ఉన్న నువ్వు వాడి పక్షం వెళ్ళిపోయావా వాడు తొత్తుగా మారిపోయావా అంటూ కాబట్టి జక్కయ్య కూడా మళ్ళీ అంటాడే కదా జక్కయ్యని అందరూ అసహించుకుంటేవారు కదా అలాంటి సుంకర్ అన్నమాట ప్రార్థన చేయడానికి దేవాలయానికి వచ్చాడు పరిసయుడు కూడా వస్తాడు అందరూ వస్తారు దేవాలయానికి అయితే పరిసయుడు ప్రార్థనలో ఉందంటే దేవా నేను చోరునిగా చోరును అంటే దొంగతనం చేసేవాళ్ళు దొంగతనం చేసేవాళ్ళ లేను అన్యాయస్తులాగా లేను వ్యభిచారులాగా లేను ఇతర మనుషులాగా లేను ఇదిగో ఈ సుంకరిలా కూడా నేను లేను నేను అలా నీతిమంతునిగా ఉండేలా నాకు శక్తి కలిగినందుకు దేవా ఇచ్చామండి మరి నాకు శక్తి కలిగినందుకు నీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తానంటాడు అంటే తన ప్రార్థన అంతా కూడా దేవుని మీద హెచ్చించుకునేటటువంటి మనుషుల మీద హెచ్చించుకునేటువంటి కదా సొంత నీతి మేమే నీతి మంత్రం కష్టపడి నీతిగా అబద్ధంగా తెసా కష్టపడి యథార్థంగా పొందుతున్నాం తెసా ఎంత కష్టపడి మేము ఇంత ధర్మంగా పొందుతున్నాం తెసా అలాగే అవుతాడు అప్పుడు ఇంకా చెప్తాడు ఎక్స్ట్రా వారమునకు రెండు మార్లు ఉపవాసం చేయొచ్చు మరి ఏ లెక్కలో చేస్తారు దానికి కూడా ఉండదు ఏమంటే ఉపవాసం ఉంటే ఒక పండు గ్లాస్ మంచిని తాగుతాం పాలు తాగుతాండి ఏం పండుగ పరచుకోండి ఒక పండు ఒక గ్లాస్ మధ్య పాలు మొత్తం పనసుకొని తింటే 5 రోజులు కూడా ఉండిపోవచ్చు కదా అలాంటి ఉపవాసాలు 2 సార్లు వారానికి 2 సార్లు వారానికి 2 వారాలు ఉపవాసం చేసి నా సంపాదన అంతటిలో 10 వంతు చెల్లించున్నాను అంటే ఆ 10 వంతు చెల్లించింది కూడా ఎక్స్ట్రా సంపాదిస్తాడు లంచాల ద్వారా రకరకాల సంపాదించి దాన్ని ఇస్తాడన్నమాట 10 వంతు ఇస్తానని తనలో తాను ప్రార్థించుతుండేది అయితే సుంకరి దూరముగా నిలుచుండి వెలివైపడిన వాడు కదా దగ్గరకు వస్తే తిడతారు చీ అని చూస్తారు ఉమ్మేస్తారు కాబట్టి దూరంగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు దేవా ఆయన కూడా అడగానంటే దేవా అన్నాడు తన నీతిమంతుడి స్థానం నిలబడి ప్రార్థన చేశారు కలిసేడు సుంకరి దేవా పాపినైన నన్ను కరుణించుము క్షమించుము అన్నాక ధైర్యం సరిపడ పాపినైన నన్ను కరుణించు అది ప్రభు అంటాడు అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి నీతిమంతుడిగా మారిపోలేదు మార్చబడి కాదండి వెంట వెంటనే సుంకరి ఆ ఉద్యోగం మానుకోవాలి అప్పుడు కానీ నీతిమంతుడిగా తీర్చబడి అంటే నీతిమంతుడుగా దేవుడు స్టాంప్ వేసాడంటే ఓకే టెస్టెడ్ అని దేవుడు స్టాంప్ వేస్తాడంటే
నీతి మంతుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాను. మనం కూడా పరిశుద్ధులు నీతి మంతులని ఉచిత స్టాంప్ వేయబడి మన ఇంటికి వెళ్తాం. మన ఇల్లు ఎక్కడ? పరలోకవాచి. మన ఇంటికి వెళ్ళేటప్పుడు దేవుడు ఉచితంగా ఒక స్టాంప్ మన మీద వేస్తాడు, ముద్ర వేస్తాడు. యేసు రక్తంలో నీవు నీతి మంతుడివి, యేసు రక్తంలో నీవు పరిశుద్ధుడివి. మనం ఓడిపోయాం, ఆయన గెలిచిన మెడల్ మన మన మెడలో వేస్తాడు. ఆయన గెలుపు మనకిస్తాడు, మనకిచ్చి అమ్మా నీ ఇంటికి రా అంటాడు. హల్లెలూయా. నాకున్న ఒకే ఒక హోప్ యేసు సిలువ అంటే. ఈ మధ్య చాలా రోజులు నా పేరు రాయడం మానేస్తున్నా. ఇంతకుముందు మెసేజ్ పెంచామో మర్చిపోయి. మెసేజ్ పెంచేసేటప్పుడు కొంచెం ఆ కింద నా పేరు నా ఫోన్ నెంబర్ వేసేవాడిని, ఎందుకంటే ఎవరికైనా డౌట్ వస్తే నన్ను అడుగుతారు కదా అనే ఉద్దేశంతో. కానీ ఇప్పుడు ఆ నా పేరు రాసుకున్నప్పుడు నాకు నా ఇష్టపడలేదు, ధైర్యం సరిపోట్లేదు. ఎందుకు నాకే ఫోన్ చేయాలా? ఎవరికైనా చేయొచ్చు, నన్ను ఎందుకు అడగాలి వాళ్ళు? కాబట్టి నేను మ్యాక్సిమం అవి డిలీట్ చేస్తాను. ఇంతకుముందు ఫైల్ ఆ పేరు ఉండేది, తీసేసాను. ఎందుకంటే ఇక నేను ఇంటికి వెళ్ళిపోయే టైం వచ్చినప్పుడు చాలా వదులుకోవాలనిపిస్తుంది, చాలా వదులుకుంటున్నాను. నేను ప్రభు సత్తికి వెళ్ళిపోయే టైం కంగారు పట్టండి, నేను 100 సంవత్సరాలు వదులుతాను. పోతాడు అంటే మొత్తం వెళ్ళిపోతుంది కదా. దేవుని ఇంటికి వెళ్ళే టైంలో నేను చాలా వదులుకుంటాను. ఒక్కొక్కటి వదులుకోవడం పెట్టాను. మన వాట్సాప్ గ్రూప్ లో కూడా ఈ మెసేజ్ పోస్ట్ చేశాను టెక్స్ట్. ఆ లాస్ట్ నా పేరు ఫోన్ నెంబర్ ఇంతకు ముందు ఉండేది, తీసేసాను. వద్దు, అసలు ఈ పని ఎప్పుడో చేయాల్సింది. కానీ ఇప్పటికీ నాకు దుడ్డు వచ్చినటువంటి సాధ్యం కనుక ఇక నాకు ధైర్యం సరిపోవట్లేదు. నాకు ఏంటి అసలు నా పేరు ఎందుకు రాసుకో, అసలు ఏంటి ఏమిటి నా దగ్గర ఉంది? అది ఏం లేదు, ఆయన ఉచిత కృప, ఫ్రీ గ్రేస్ అంట. కనుక నేను నీతిమంతుడిగా తీర్చబడతాను, మారిపోలేనండి. నేను పాపంలో పుట్టాను, పాపంలో బతుకుతున్నాను, పాపంలోనే చనిపోతాను. పాప స్వభావం ఎప్పుడు ఉంటుంది నా శరీరంలో. కానీ యేసు ప్రభు కొరింథులో ఉన్న పరిశుద్ధులకు, తెస్సలోనికలో ఉన్న పరిశుద్ధులకు, గలతీలో ఉన్న పరిశుద్ధులకు, శ్రీనగర్లో ఉన్న పరిశుద్ధులు అన్నప్పుడు అందరూ కూడా వెళ్ళిపోతాను. కాబట్టి ఆయన ఇస్తే పుచ్చుకోవడం తప్ప మన దగ్గర ఏమి లేదండి. అలాగే అలాంటి విశ్వాసం బతుకుతాము, అపార మనసు తగిన ఫలం ఫలిస్తాం, ఆత్మఫలం ఫలిస్తాం. ఆయన కృపతోనే, మళ్ళీ ఆయన శిక్షతోనే, మన సొంతగా అయితే కాదు. కనుక ఈ సుంకరి పరిసయ్యుని కంటే నీతి మంత్రిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళను. మనం ఇప్పుడు ఆ ట్రైనింగ్ లో ఉన్నాం. పరిశీల నీతి కంటే అధికమైన నీతి కావాలంటే మనం చెయ్యాల్సిన 5 విషయాలు ఇప్పుడు చెప్తాను. మనం సొంతగా కాదు, బ్రాకెట్ లో నేను రాయలేదు కదా, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మాత్రమే చేయగలము. మనలో ఎవరు గొప్పవాళ్ళం కాదు, నీకంటే నేను ఒక ఇంత పిసరు కూడా గొప్పవాడిని కాను నీలాంటి వ్యక్తిని. కనుక మాట మాటికి చెప్తాను, 5 విషయాల్లో ఏ ఒక్క విషయం కూడా మనం పూర్తిగా ప్రయత్నం చేయగలమేమో. సరే, 1, నీలో ఉండాలి భద్రపరచబడిన హృదయము. ఇది రూల్. మరి అది ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్మ చేయకపోతే సామెతలు 4:23, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరిన కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భక్తముగా కాపాడుకొనము. నీ బంగారం కంటే ముఖ్యంగా, నీ ఇంటి డాక్యుమెంట్స్ కంటే ముఖ్యంగా,
నీ సాలుగా ఆ పరీక్షలేటప్పుడు మీ హాల్ టికెట్ కంటే ముఖ్యంగా అలా అనమాట మీకు ఏది ఇంపార్టెంట్ చూసుకోండి మీ మీ మీకు సంబంధించిన ఈమెయిల్స్ పాస్వర్డ్స్ కంటే ముఖ్యంగా మీ బ్యాంక్ అకౌంట్ ఏటీఎం కంటే ఏటీఎం పిన్ కంటే ముఖ్యంగా ఇలాంటివన్నీ చెప్పండి మీకు ముఖ్యమేమో చెప్పండి వాటన్నిటికంటే ముఖ్యముగా మీ హృదయమును భద్రముగా కాపాడుకో ఎందుకంటే ఆ హృదయం నుంచి జీవధారలు బయటకు వస్తాయి హల్లెలూయా మనం మాట్లాడితే మన హృదయం చేరావాలండి జీవధారలు అంటే ఆ జీవధారలు ఎదుటివారికి జీవం ఇవ్వాలండి చెప్పడం మర్చిపోయాను నా తమ్ముడు శాస్త్రి అని సీతాపురం ఉన్నాడు కజన్ మా నాన్నగారు తర్వాత చిన్నగారు ఆయన ఆయన అబ్బాయి శాస్త్రి సాల్మన్ శశికాంత్ అసలు పేరు ఫిబ్రవరి నెలలో తన టీచర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్ ఫిబ్రవరి నెలలో తను హెడ్ మాస్టర్ ఇన్ఛార్జ్ తీసుకోవాల్సి వచ్చింది హెడ్ మాస్టర్ ఇన్ఛార్జ్ తీసుకుంటాను తెలియదు తను చాలా సౌమ్యుడు చాలా సెన్సిటివ్ గా ఉంటాడు చిన్నప్పటి నుండి మా 15-16 మంది మనవల్లో మేము అందరూ చెట్టు మాట్లాడేవాళ్ళం మార్మల్స్ పండుకుంటూ కానీ శాస్త్రి ఏనాడు చిన్నప్పుడు నాకు తెలుసు ఒక చెట్టు మాట కూడా ఆడేవాడు కాదు ఎవరిని ఒరే అని కూడా పిలిచేవాడు కాదు కోపం వచ్చినా సరే అలాంటి మంచి వ్యక్తి తను హెడ్ మాస్టర్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత డిఈఓ ఆర్టీఓలు చాలా దూషణ మాటలు కలిగేట హెడ్ మాస్టర్ ఎవడు ఇచ్చాడు ఇస్తారు కూతురు నాడు ఆడేస్తారు కదండి డబ్బుతో డిప్రెషన్ వెళ్ళిపోయాడు మా తమ్ముడు భయంకర డిప్రెషన్ వెళ్ళిపోయాడు ఎంత డిప్రెషన్ అంటే నవ్వు లేదు సంతోషం లేదు భయం పగలు రాత్రి వణిగిపోతుండేవాడు ఇక నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళాను వెళ్ళి నేనే హాస్పిటల్కి తీసుకెళ్ళాను సైకాలజిస్ట్ వెళ్ళినప్పుడు అయితే కొంచెం యాంగ్జైటీ కంట్రోల్ కోసం కొన్ని ట్యాబ్లెట్స్ వాళ్ళు అని చెప్పి ఇచ్చారు అయితే ముఖ్యంగా దేవుడే స్వస్థపరచాలి నేను మీ అందరికి కూడా చెప్పుకుంటూ వచ్చాను తమ్ముడు శాస్త్రి కోసం ప్రార్థన చేయండి రోజు మార్నింగ్ నేను ప్రేయర్ చేస్తూ వచ్చాను తర్వాత ఇంకోసారి కూడా విజిట్ చేశాను రోజు పాపం షాలే నాకు దేవుడు ఆనందం లేదు పాట పాడలేను వాక్యం చదవలేను సాక్ష్యం వెళ్ళలేను చర్చకి ఆన్లైన్ కూడా కూర్చోలేకపోతున్నాను ఒక అంతకుముందు ఒక పువ్వులు చూసా ఒక పక్షిని చూసా గొప్ప సంతోషంతో దేవుడు స్తుతించేవాడిని ఇప్పుడు స్తుతిలా లేదు థ్యాంక్స్ చెప్పలేకుంటాను భయం వేస్తుంది నేను నరకలకి వెళ్ళిపోతానేమో దేవుడు నన్ను యాక్సెప్ట్ చేయలేదేమో అని భయపడిపోతుంది వాళ్ళు అయితే రోజు 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 అలా ప్రేయర్ చేస్తూ మాటలు చెప్తూ దేవుడు ఇచ్చే మాటలు చెప్తూ వస్తే మొన్న సండే హఠాత్తుగా రిలీజ్ అయిపోయాడు హల్లెలూయా హఠాత్తుగా చెరలోంచి బయటపడినట్టు బయటపడిపోయింది భార్యాభర్తలు ఇద్దరు కూడా చర్చకి వెళ్ళారు అక్కడి నుంచి బంధువులు ఇంటికి వెళ్ళారు ప్రేయర్ చేసి చాలా అన్లీజ్ దేవుడు నాకు విడుదల ఇచ్చేసరి మళ్ళీ నాకు ఆనందం ఉంది ఎంత అద్భుతం అండి అంటే దేవుడు ఒక అద్భుత కార్యం చేస్తే కానీ మన హృదయం జీవధారలు బయటకు వస్తాయి విషయం మనకు తెలియదు ఇప్పుడు మళ్ళీ ఆ జీవధారలు స్టార్ట్ అయ్యంట అంతకుముందు జీవధారలు మన హృదయం ఆగిపోయాయి అసలు మా అమ్మ జన్మ సంతానం అని మా గ్రూప్ ఉందండి మన ఆనందగారి పేరు కదా అంటే మొత్తం మన వాళ్ళందరూ కలిసి గ్రూప్ పెట్టుకున్నాం అందులో నేను జోష్ ఇంకో చిన్నగారు అబ్బాయి శాస్త్రి ముగ్గురు స్పిరిచువల్ లీడర్స్ లాగా ఉండి అన్ని పోస్ట్ చేస్తుంటాం మా పక్క ఏదైనా చేయడం మేము మేమే చేస్తాం అలాంటి ఒక వాక్యం పెట్టలేకపోయాడు ఎవరైనా పెడితే దాన్ని ఆమె చెప్పలేకపోయాడు జీవధారులు ఆగిపోయాడట అయితే ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అయ్యి చెప్పండి నాకే చాలా చచ్చు సాక్షి చెప్తూ దేవుడు నాకు రిలీజ్ చేసి జీవధారలు అయితే నేను వెళ్ళేటప్పుడు నా హృదయం నుంచి జీవధారలు తన మీదకి వెళ్ళి తనను ధైర్యపరచడానికి పరిశుద్ధాత్మ వాడుకున్నాను అలా అనమాట మనందరిలో హృదయం జీవం వస్తే జీవధారలు మీరు ఒక దగ్గరికి వెళ్ళి వాళ్ళ కళ్ళల్లో పళ్ళు పెట్టి చూసి నవ్వితే చాలన్నమాట మీలో జీవం వాళ్ళకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ నది ఎక్కడికి పంపించిన అక్కడ సమస్యలు బ్రతుకును కదా నేను కలిగి ఉన్నాను సముద్రపు నీళ్లు మంచి నీళ్ళుగా మారిపోతాయి ఈ నదిలో ఆసక్తి ఉందన్నమాట వేసుకోమంటాడు ఎవడైనా దానిని విశ్వాసం వాడి కడుపులోని జీవచల నదులు ప్రవహించదు
కాబట్టి నీ కడుపు నుంచి నీ హృదయం నుంచి జీవధారలు బయలుదేరేటట్టుగా దేవుడు డిజైన్ చేశాడు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడుకో. యేసు ప్రభు చెప్తాడుగా నీ హృదయం నీ తలుపు నుంచి తట్టుతున్నాను. ఎవడైనా తలుపు తీసిన వెళ్ళా నేను వాళ్ళకు వస్తాను. అసలు నేను నా తాతలు పక్కకి ఫోన్ చేస్తాను. యేసు ప్రభు నీ హృదయంలోకి వస్తే అది భద్రంగా ఉంటాడు. ఆయనే భద్రపరచాలి. మళ్ళీ మనం కలిపి యేసు ప్రభు అని హృదయాన్ని భద్రంగా కాపాడు ప్రభువా. నా హృదయాన్ని భద్రంగా ఉంచేవాడు నీవే తండ్రి. ఒక కావని వాడిగా నీవు ఉంటావు తండ్రి. నన్ను కాపాడేవాడు నీకు తండ్రి అంటే ఆయనకు అప్పు చెప్పేసుకోవాలండి. ఆయనకు అప్పు చెప్పేసుకోవాలి. ఆయన కాపాడుతాడు. మనకు తెలిసిపోతుంది చెత్త ఆలోచన వస్తుందని యేసు రక్తం చేయండి, యేసు రక్తం చేయ అంటుంటాం. చెత్త మాట వస్తుందంటే యేసు రక్తం చేయమంటాం. కోపం వస్తే అంటే యేసు రక్తం కంట్రోల్ చేసుకుంటాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉంటాడు కదా, మనకి సాయం చేస్తుంటాడు. నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోవాలనే ఆలోచన నీకు లేకపోతే ప్రతి చెడ్డ ఆలోచనని రాణిస్తూనే ఉంటావు. చెడ్డ మాటలు రాణిస్తూనే ఉంటావు. దాని కంట్రోల్ ఉండదు. దాన్ని జయించాలనుకో ఇక నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ మాట్లాడదు పశ్చాత్తాపడవు. నువ్వు మాట ఆడేసావు, మాట ఆడేసేందుకు బాధపడవు కదా. బాధపడవు అంటే అటువంటి నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోవట్లే. నువ్వు మాట పనికేసిన తర్వాత ఫీలవుతానుకో అయ్యో ఈ మాట నేను పలకుండా ఉంటే బాగుండేది అంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకునే ప్రయత్నంలో నువ్వు ఉన్నావు. అంటే పరిశుద్ధాత్మను నువ్వు సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మను పాపమును గుర్చి, నీతిని గుర్చి, తీర్పును గుర్చి ఒప్పింపు చేస్తున్నాడు. నువ్వు ఒప్పుకుంటున్నావు. హల్లెలూయా. ఆయన ఒప్పింపు చేసేటప్పుడు నువ్వు ఒప్పుకుంటున్నావు అంటే అదేంటంటే భద్రంగా కాపాడుకునే ప్రాసెస్ లో నువ్వు ఉన్నావు. అది నీకు సేఫ్. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఒక మంచి మెకానిజం అండి. టెక్నాలజీ ఇదంతా స్పిరిచువల్ టెక్నాలజీ. బయటికి తెలియదు. ప్రపంచం అంతా భక్తి చేయడం వేరు, క్రైస్తవులు భక్తి చేయడం వేరు. ప్రపంచం అంతా భక్తి చేసేటప్పుడు ఆచారపరంగా చేస్తారు. క్రైస్తవులు ఆత్మలో చేస్తాడు. ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తాడు. కాబట్టి మనం పరలోకాజ్యాన్ని చూస్తాం, నరకాన్ని చూస్తాం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని చూస్తాం, దేవదూతలు మనం కాపాడడం చూస్తాం, దయ్యాల మన పైన దాడి చేయడం చూస్తాం. ఈ ఆత్మీయ ప్రపంచాన్ని ఆత్మీయ నేతలతో మనం స్పష్టంగా గ్రహిస్తుంటాం. మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఈ స్పిరిచువల్ వార్ఫేర్లో వెళ్లే కొద్దీ షార్పన్ అవుతుంటాం మనం. చాలా స్పీడ్గా ఎదురించుకున్నాం. ఒకటి అపవాదం ఎదురించి వాడిని ఎదురుండి పారిపోండి. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఎదిరిస్తాం. ప్రతిసారి మనం ఎక్కువ నైపుణ్యంతో వాడిని ఎదిరిస్తూ ఉంటాం అన్నమాట. కనుక మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడం అనేది అన్నిటికంటే ముఖ్యమైన జాబ్. నేను చెప్పేవాడు కదా, ఇంటర్నెట్లో హఠాత్తుగా కొన్ని బొమ్మలు మనం కంటి ముందుకు వచ్చేస్తుంటాయి అడ్వర్టైజ్మెంట్ రూపంలో. ఒక సెకండ్ మన కంట్లో పడుతుందండి. ఆ ఒక సెకండ్ కూడా ప్రమాదం. వెంటనే మోక నుంచి ఏసు రక్తం చేయండి, ఏసు రక్తం చేయండి. ఎందుకంటే సెకండ్ పడింది నా బ్రెయిన్లో. కానీ అలా అది రిపీట్ వస్తుంది నా బ్రెయిన్ ఆ తెర మీద కనిపిస్తుంది. అది పోయేంత వరకు ఏ సత్వం చేయండి, ఏ సత్వం చేయని చెప్తాను. ఎందుకంటే దాన్ని నేను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టానా నా పని సమయం. అలాగే ఒక మాట, ఒక నిర్ణయం మనసులోకి వచ్చేస్తాయి. వాటిని ఎండగొట్టాలి. మన ఇంట్లోకి కుక్క వస్తే ఎంత అసహించుకొని కసి దాన్ని వెంటనే కొంచెం పంపించేస్తారు. అది అలా వసేయాలన్నమాట. కుక్కలు వచ్చేట్టుగా మన ఇంట్లోకి, మన హృదయంలోకి చెడ్డ ఆలోచనలు, చెడ్డ నిర్ణయాలు వచ్చేస్తుంటాయి. మన ఇంట్లోకి ఫిజికల్గా ఒక కుక్క వచ్చినప్పుడు ఎలాగైతే కవరించుకొని దాన్ని అరిచి బయటకు పంపిస్తామో, ప్రతి చెడ్డ ఆలోచన, చెడ్డ మాటను, చెడ్డ ఊహను, చెడ్డ నిర్ణయాన్ని బయటకు పంపిస్తూనే ఉండాలి. మన జీవితం అంతా ఈ పోరాటం తప్పదండి. చచ్చిపోయేంత వరకు మనం ఈ బాధపడుతూనే ఉండాలి. అంతా దినదిన గంటా నోరైన ఆశిస్తుంది కదా. ఇవే గండాలి. హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడానికి తగిన వాక్యాలు రాసుకోండి ఎక్కడైనా. అలాగే కొన్ని వాక్యాలు గోడ మీద పెట్టుకోండి. అది మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడానికి హెచ్చరిక చేసే వాక్యాలు కూడా రాసుకోండి. అలాంటి పాటలు కొన్ని పాడుకోండి.
పరిశుద్ధాత్మ సహాయం చేయడం పాట మీకు నేర్పించా. ఏ పాట? సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, పరిశుద్ధాత్ముడా నా ఆదరణకు, పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్త, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు. శాశ్వతమైనది ఏదో అశాశ్వతమైనది ఏదో, క్షయమైపోయేదేదో అక్షయ భాగ్యమేదో, శాశ్వతమైనది ఏదో అశాశ్వతమైనది ఏదో, క్షయమైపోయేదేదో అక్షయ భాగ్యమేదో, తెలుసుకునేలా చేయము పరిశుద్ధాత్ముడా, తెలుసుకునేలా చేయము పరిశుద్ధాత్ముడా, తెలివి నాలో కలిగించు పరిశుద్ధాత్ముడా, తెలివి నాలో కలిగించు పరిశుద్ధాత్ముడా, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్త, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు. జీవపు ఊటలు ఏవో నీ జీవపు బాటలు ఏవో, చీకటి ముసిరిన లోకంలో నేనెటు పయనించాలో, జీవపు ఊటలు ఏవో నీ జీవపు బాటలు ఏవో, చీకటి ముసిరిన లోకంలో నేనెటు పయనించాలో, తెలుసుకునేలా చేయము పరిశుద్ధాత్ముడా, తెలుసుకునేలా చేయము పరిశుద్ధాత్ముడా, తెలివిలో కలిగించు పరిశుద్ధాత్ముడా, తెలివిలో కలిగించు పరిశుద్ధాత్ముడా, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, పరిశుద్ధాత్ముడా ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడా ఆదరణకర్త, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు. హల్లెలూయా. ఇలాంటి పాటలు పాడుకుంటూ అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయాన్ని ఎలా భద్రంగా కాపాడుకోవాలో నేర్చుకోవాలి. హల్లెలూయా. ఓకే, మా దివ్య లోపలికి వచ్చుకుంటాం, లోపలికి వచ్చుకుంటాం పిల్లలు, అందరు కూడా ఇక్కడ తిరగకూడదు, అవి కూడా లోపలికి వచ్చి నా ఎదురుగా కూర్చోలో కూర్చోవాలి. దివ్య విజయ గారు పాప వస్తున్నా, వాటి కోసం నువ్వు వచ్చేందుకు నేను మెసేజ్ కాదు చేయండి, వచ్చి కూర్చోండి, పిల్లలు చేయలో కూర్చోండి, చేయలో కూర్చోండి, అమ్మ కృష్ణ చేయలో కూర్చోండి, పిల్లలు అందరు చేయలో కూర్చోండి, ఈ మధ్య సెంట్రల్ లైన్ లో కూర్చోండి, నాకు కనబడాలి మీరు రైట్, అందరు పిల్లలందరూ చేయలోకి వెళ్ళండి. ఓకే రైట్, ఎవరు తెలుసుకోవాలండి, ఓకేనా రైట్. కాబట్టి హృదయమును భద్రంగా కాపాడుకోవడానికి పరిశుద్ధాత్ముడు ఇచ్చిన టూల్స్ అన్ని వాడుకోండి, వాక్యం, పాటలు, సాక్ష్యాలు ఏమైనా సరే. అమ్మయ్యా పాస్టర్ పదే చెప్పారండి, నా హృదయాన్ని ఇప్పటికీ భద్రంగా కాపాడుతున్నాను పాస్టర్, అబ్బా ఆ నెలలు పట్టి నన్ను నాకు నా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడానికి ఇట్స్ ఓకేనండి అంటే బా నాకు ఓకే, ఎందుకంటే ఆ హృదయంలో విశ్వాసం ఉంటే తప్పకూడదు. హెబ్రీ పత్రిక 3:12,
హెబ్రీ పత్రిక 3:10 సహోదరారా జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూస్తుంది. ఎన్ని ఎన్ని మాటలు విశ్వాసం లేకపోవడం అన్నిటికన్నా దుష్టత్వం. ఈ లోకంలో పాపాల లిస్ట్ అంతా చెప్పండి. ఈ పాపాల లిస్ట్ లో ప్రతి పాపాన్ని మెన్షన్ చేయండి. వాటన్నిటికంటే భయంకరమైన పాపం ఏంటండి? దేవుణ్ణి దేవుడిగా నమ్మకపోవడం. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వజ్ఞాన సంపూర్ణుడైన దేవుడు, సర్వవ్యాపి, సర్వోన్నతుడు, సర్వకృపాది యెహోవా, సర్వోపకారి, సర్వ సైన్యుల అధిపతి యెహోవా, ఆ మహా గొప్ప దేవుణ్ణి నువ్వు అలాగే నమ్మకపోతే, సర్వ పరిశుద్ధుడైన దేవుడు ఆయన నువ్వు అలాగే నమ్మకపోతే అన్ని పాపాల కంటే భయంకర పాపాలు. ఆయన నేను రక్షించగల సమగ్రమైన ఏపుల్ గాడ్. విశ్వాసం ఎలా ఉండాలంటండి? అది అది ఒక ఇంద్రియం అంటే ఇప్పుడు పంచేంద్రియాలు అంటారు కదా, కళ్ళు, ముక్కు, స్పర్శ అంటే వాసన, స్పర్శ, మళ్ళీ నోరు, ఇవన్నీ కూడా పంచేంద్రియాలు ఉన్నట్లు. విశ్వాసం అనేది కూడా ఒక జ్ఞానేంద్రియం అంట. అది మీకు జ్ఞానేంద్రియం లాగా ఉండాలి, మీకు బాడీలో ఒక ఆర్గాన్ లాగా ఉండాలి విశ్వాసం. కళ్ళు లేకపోతే నీకు ఎంత ఇబ్బంది, మాట్లాడలేకపోతే నీకు ఎంత ఇబ్బంది, స్పర్శ తెలియకపోతే నీకు ఎంత ఇబ్బంది, విశ్వాసం లేకపోతే అంత ఇబ్బంది పడిపోవాలి. బాబాయ్ ఇప్పుడు నాకు విశ్వాసం తగ్గిపోతుంది బాబాయ్, ఎలాగ నా ఆక్సిజన్ 95 ఉండాలి, బాబు 90 పడిపోయింది, అత్యంత నా ఆక్సిజన్ తీసుకుని అంట కదా. అలాగా మీకు విశ్వాసం ఒక ఆక్సిజన్ లాగా ఉండాలి. విశ్వాసం దాని ద్వారానే అన్ని వస్తాయి. దేవుడిని నీవు విశ్వాస నేత్రాలతో నీ ముందు చూడగలగాలి. వాక్యం వినటం వల్ల విశ్వాసంలో ఉంది. వాక్యం ద్వారానే వాక్యం నమ్మాలి. అంతే బైబిల్ గ్రంథంలో ఏముందో అది ఎలా నమ్మాలో పరిశుద్ధాత్మ దేవుడు సాయంత్రం నమ్ముతూ వెళ్ళిపోవాలండి. అంతే విశ్వాసం లేకపోతే నీ హృదయాన్ని నువ్వు ఎంత భద్రంగా కాపాడుకున్నా ఆ భద్రంగా కాపాడుకునే హృదయంలో విశ్వాసం ఎలిమెంట్ లేకపోతే అది ఎలా మారిపోతుంది? దుష్ట హృది లేకుండా కలిపి చాలా ప్రమాదక. కాబట్టి ఇప్పుడు ఇంకో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడా, నా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడానికి సహాయం చేయమంటే చేశావు, కానీ ఇప్పుడు ఆ హృదయంలో విశ్వాసం ఉండాలి, అది తగ్గిపోతుంది. పరిశుద్ధాత్మ వినటం వల్ల విశ్వాసం కలిగింది కాబట్టి నేను ఏమి వినాలో అది వినేటట్టుగా సాయం చేయి. ఎలాగో ఒక రాక చర్చిలోనో టీవీ ద్వారాను లేకపోతే రోడ్డు మీదనో ఫోన్ కాల్స్ ద్వారానో వాట్సాప్ ఫేస్బుక్ ఎక్కడైనా సరే నా విశ్వాసాన్ని నా హృదయంలో విశ్వాసం అభివృద్ధి పొందించే వాక్యాలు నేను వినడానికి సాయం చేయి. పరిశుద్ధాత్మ ప్రార్థన మనం అడిగితే తప్పకుండా ఇస్తాడు. అడగకుండా చాలా ఇస్తాడు కదా కొన్ని ఇవ్వడు, అవి అడిగే సంపాదించుకోవాలి. అడగకుండా గాలి ఇచ్చాడు, అడగకుండా నీళ్ళు ఇచ్చాడు, అడగకుండా సూర్యుడు ఇచ్చాడు, అడగకుండా వర్షం ఇస్తున్నాడు, అడగకుండా గ్రావిటేషన్ ఫోర్స్ ఇచ్చాడు, అడగకుండా నిన్ను ఈ లోకం నీకు ఒక ఉనికి ఇచ్చాడు, నువ్వు అడగకుండా చాలా ఇచ్చాడు. కానీ మరికి ఉన్నాయి ఉన్నాయి, అవి అడిగి సంపాదించుకోవాలి. పురుషుత్వాత్మను ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి అనేది అడిగి సంపాదించుకోవాలి. పరిశుద్ధత, ప్రేమ, క్షమాపణ పలకడానికి ఎంత ఈజీగా ఉంటాయో పాటించడానికి అంత కష్టం. ఆ పరిశుద్ధాత్మ చేపట్టుకుని ప్రతి వారు అలా సంపాదించుకోవాల్సినది.
కనుక ఇప్పుడు భద్రపరచబడిన హృదయం కోసం మనం చాలా కష్టపడ్డాం, దాని అక్కడికి ఆగిపోవడం వీల్లేదు, అది కంప్లీట్ కాదు. నీ భద్రపరచబడిన హృదయంలో విశ్వాసం అనే జ్ఞానేంద్రియం ఖచ్చితంగా ఉండాలి. రెండు కళ్ళు అద్భుతంగా పనిచేస్తే సంతోషం, అలాగా నీ విశ్వాసం అద్భుతంగా పనిచేస్తాం. ప్రతి పూట ప్రతి క్షణం కూడా నీ కంటి ముందు దేవుడు కనబడుతుంటారు. నీ కంటి ముందు ఆధ్యాత్మిక ప్రపంచం స్పిరిచువల్ రెల్మ్ ని కనబడుతూ ఉన్నారన్నమాట. ఒక పక్క దయ్యాలు, ఒక దేవదూతలు, పక్షు తండ్రి కుమారు, పక్షుధాత్మ త్రియేక దేవుడు, క్రైస్త సార్వత్రిక సంఘం, ఇదంతా నీ చుట్టూ కనబడుతున్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నారు కదా, దాన్ని మనం చూడాలి. చూస్తూ విశ్వాసం కత్తియో దాన్ని కొనసాగించే వారు యేసు వైపు చూస్తూ ఈ పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తారు. ఇంకో రెండు విషయాలు ఉన్నాయి. ప్రతి పాపమును సులువుగా చిక్కులు పెట్టు, ప్రతి పాపను విడిచిపెట్టి, అంటే ఆల్రెడీ మనకి తగిలించేస్తున్నాం, అది విడిచిపెట్టడం చేత కావట్లేదు మనకి. ఈ పరిస్థితులు అన్నిటి కూడా పరిశుద్ధాత్మదేవే సాయం చేస్తాడు. అవన్నీ మన స్కేల్స్, మన మట్టుకు మనం సాధించేది ఏమీ లేవు, అన్ని పరిశుద్ధాత్మదేవుడు. ఆ మాట ప్రార్థన చేయండి, ఏసయ్య అని ప్రార్థన చేస్తాం కదా, తండ్రి అని ప్రార్థన చేస్తాం కదా, పరిశుద్ధాత్మ దేవ అని కూడా ప్రార్థన చేయండి. ఆ తేడా మీకు తెలుస్తుంది. ఎందుకంటే నేను వెళ్ళనీడల ఆదరణ కర్తని ఎందుకు రాడు, మీతో ఎల్లప్పుడూ ఉండుకే నేను వేరొక ఆదరణ కర్తని ఎందుకు పంపించున్నాను. ఎల్లప్పుడూ మనకు ఇన్స్టెంట్ గా సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ అంటున్నారు. కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. ఓకే పాస్టర్ హృదయాన్ని భద్రంగా కాపాడుకోవడానికి ఒక ఆధారాలు పెట్టింది. ఇప్పుడు విశ్వాసం ఉండాలంటారు, తెలుసుకునే ప్రయత్నం చేశాను. వాక్యం చదివి, పాటలు పాడుకొని, సాక్ష్యాలు విని, చక్కగా జాగ్రత్తగా హెల్దీ వర్డ్ ఆఫ్ గాడ్ మంచి డాక్టర్ని నేర్చుకొని నేను విశ్వాసంలో నిలబెట్టినా అండి, ఇప్పుడు ఓకేనా అంటారు. నాట్ ఓకే. ఎందుకంటే ఆ విశ్వాసంలో క్రియలు అనేవి ఉండాలి. యాకోబు పత్రిక 2:17, యాకోబు పత్రిక 2:17 18-20, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగ్గర. క్రియలు లేని విశ్వాసం చచ్చిపోతుందండి, చచ్చిపోతుంది. క్రియలు ఉంటే తీరాలి. ఒక బలం వేదనకి పాజిటివ్ నెగిటివ్ రెండు వైస్ అవసరం ఉంటుంది. అలాగా విశ్వాసం, విశ్వాసముతో కూడిన క్రియలు, విశ్వాసాన్ని ప్రత్యక్షపరిచే క్రియలు. ఒక మామగారు మనవరాలను పిలుస్తుంది, మనవరాలా మనవరాలా, మనం ఇప్పుడు హైస్కూల్ గ్రౌండ్లోకి వెళ్ళి ప్రార్థనలు చేయాలి. ఎందుకు మామ, మరి వర్షాలు లేవు కదా, మన రైతులు బాధపడుతున్నారు, వర్షాల కోసం ఊళ్ళో చర్చలు అందరూ కలిసి ఈరోజు ప్రార్థన చేద్దాం. ఈ టైంకి అన్నారు కదా బయలుదేరుతాం, మనం ప్రార్థన చేద్దాం. వర్షం దేవా సృష్టికర్త, వర్షం కుమ్మరించి ప్రభావం అడుగుదాం. దేవుడు తప్పకుండా కుమ్మరిస్తాడు. మనవరాల పద అంటే బయటకు వచ్చి మామ ఒక్క నిమిషం ఉంటుంది, అని లోపలికి వెళ్ళి గొడుగు తెచ్చుకుంది. ఎందుకమ్మా ఇప్పుడు గొడుగు మంచి ఎండగా ఉందంటే, మామ మనం ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన చేస్తానంటే ఇప్పుడు వర్షం పంపిస్తారు కదా, మనం వర్షం తెచ్చుకోవటం కదా అని గొడుగు తెచ్చుకుంటాం. అది క్రియ అనమాట. మామగారిలో విశ్వాసం ఉంది కానీ క్రియ లేదు, మనవరాల్లో విశ్వాసంతో పాటు క్రియ కూడా ఉన్నారు. అంటే ఒక విషయం ప్రభుత్వం అడిగిన తర్వాత ఆయన చేస్తారని నమ్మకంతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం మనం, వెళ్ళిపోతా తప్పకుండా చేస్తాం. అయితే ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పాలి. సండే స్కూల్ ఆన్లైన్ ప్రోగ్రామ్ 500 డేస్ మన హైదరాబాద్ లో కర్నల్ క్యాంపస్ లో చేద్దామని విశ్వాసంతో 10,000 రూపాయలు కట్టాను. నేను సతీష్ రెండు సార్లు వెళ్ళి సర్వే చేసాం, చాలా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేసాం, ఒక పెద్ద బుక్కే రాస్తాం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని. అయితే మరి ఆగస్టు అంటే యాక్చువల్ 20-21 చేద్దాం అనుకున్నాం వీకెండ్, అంత రెడీ చేస్తాం. కానీ కోవిడ్ కాలంలో మేము వెళ్ళలేకపోయాం. అంటే దేవుడు విశ్వాసాన్ని ఆనర్ చేయలేదా? మేము విశ్వాసంతో చేయాల్సిన క్రియలు చేసేసాం, కాబట్టి అదే డేట్ లో మేము వెళ్ళడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఈ పిల్లలందరూ 100 మంది పిల్లల్ని మేము హైదరాబాద్ కన్వెన్షన్ క్యాంపస్ తీసుకెళ్తాం. ఆ విశ్వాసం ఉంది,
నమ్ముతున్నా దానికోసం రెడీగా ఉన్నా. దేవుడు ఏదో టైం వచ్చేస్తారు దానికి సరిపడే అన్ని పనులు చేస్తా. విశ్వాసం మాత్రం విడిచిపెట్టలేదు, క్రియలు విడిచిపెట్టలేదు. అందుకోసం ఈ పద్దెనిమిదో తారీఖు ఏం చేస్తుంటే ఆన్లైన్ లో ముందు చేద్దాం. మీ హోంవర్క్స్ అన్ని రెడీ చేయండి పిల్లలారా, మీ ఇల్లంతా పరిచేయండి, మీ మంచాల మీద బలం మీద గోడ మీద మొత్తం హోంవర్క్స్. 500 రోజులు హోంవర్క్ అండి, అవి ఎలా మనం అనిపిస్తారు చూడాలి, అన్ని పరిచేయండి. ఇలాంటి మనం హైదరాబాద్ లో కూడా చేద్దాం అంటే ఇప్పుడు ట్రైనింగ్ అన్నమాట. ఇది మామూలు ట్రైనింగ్ ఇస్తున్నట్టే ఇదంతా మేము చేస్తాం. తెలుసు అది ఎట్టి పర్సెంట్ క్యాన్సిల్ కావు, అది పోస్ట్ పోన్ అయింది తప్ప క్యాన్సిల్ కాదు. కానీ విశ్వాసంతో పాటు మేము క్రియలు చేయడం మొదలుపెట్టాలి. అంటే దేవుడు తప్పకుండా విశ్వాసాన్ని ఆనప్ చేస్తాడు. హల్లెలూయా. మీ విశ్వాసాన్ని ఆనుకునే క్రియ నడుస్తూ ఉండాలి, అందుకని వచ్చింది. అలా విశ్వాసం క్రియలు లేదైతే అది ఒంటిగా ఉండి మృతమయ్యే తగును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నది, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచును, నేను నా క్రియల చేత నా విశ్వాసం కనపడను అని చెప్పును. అంటే క్రియల్లో ఆటోమేటిక్ విశ్వాసం తెలుసు. విశ్వాసంలో క్రియలు ఉండాలి కానీ నువ్వు కొన్నిసార్లు విశ్వాసం దెయ్యాలు కూడా దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు. అలా నమ్ముతూ మంచిదే, దెయ్యములను నమ్మి వడించమని దెయ్యాలు కూడా నమ్ముతాయి, వాటికి విశ్వాసం ఉంది. అయ్యో సర్వాలోచన దేవుడు కుమారుడా అప్పుడే వచ్చేసావా, మమ్మల్ని నరకాలు పంపించేస్తావా, పాతాలు పంపించేస్తావా అంటే దయ్యాలు యేసు ప్రభువు అవి కూడా నమ్ముతున్నా. కానీ క్రియలు లేవు, ఆరాధన లేదు కదా. సర్వాలోచన దేవుడు కుమారుడు ఆరాధించాలా, లోపడాలా, తిరగబాటు చేస్తాయి కదా, క్రియలు లేవు కదా. కాబట్టి ఎద్దుట క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది తెలుసుకొని కోరుచున్నావా? నీ విశ్వాసం విశ్వాసం అని చెప్పదు. ఒక మాట చెప్పాలి డాక్టర్, నువ్వు ఏం నమ్ముతున్నావు? నీ కిందగా మెట్లు తింటుంటే ఇటువైపు మన అపోస్తుల విశ్వాస ప్రమాణం ఉంటుంది, అదే విశ్వాసం. తండ్రిని దేవుడు నమ్ముతున్నాను, కుమారుని యేసుక్రీస్తు నమ్ముతున్నాను, పరిశుద్ధాత్మ నమ్ముతున్నాను, క్రైస్తవ సార్వత్రిక సంఘాన్ని నమ్ముతున్నాను, ఆయన రాకని నమ్ముతున్నా ఉంటా, అది విశ్వాసం. విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడు, ఆ ఉన్న దేవుడు లక్షణాలు ఏంటి అవన్నీ కూడా నమ్మాలి. మన డాక్టర్ నమ్మినప్పుడు దాని లోపడాలి మరి, అది క్రియ. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో దానికి లోపడకపోతే నీ క్రియ ఏది? కాబట్టి ఎత్తుడ క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైందని తెలుసుకొని కోరుచున్నావు. ఓకే, నీ భద్రపచ్చమైన హృదయంలో విశ్వాసం ఉంచుకున్నావు అంటే విశ్వాసం అంటే వాక్యంతో కలపెట్టావు, దేవుడి కోసం మొత్తం తెలిసేసుకున్నావు. దేవుడు, దేవదూతలు, దయ్యాలు, నరకం, పల్లో ప్రాచ్యం, నీతి, యథార్థత, ప్రేమ, క్షమాపణ ఏమైనా చెప్పేస్తావు. మొత్తం ఆది కాలం నుంచి ప్రకటన వరకు చెప్పేస్తావు, అంత బాగుంది. కానీ నీకు అంత బ్రెయిన్లో అంత నాలెడ్జ్ ఉంది కదా, మరి దాన్ని నువ్వు నమ్మితే దాని ప్రకారం ప్రవర్తించడానికి ఎందుకు నువ్వు కేర్ తీసుకోవట్లేదు? ఆ ప్రశ్న నేను మిమ్మల్ని అడగలేదు, పరిశుద్ధాత్మ నన్ను అడుగుతున్నాడు, నాతో పాటు మీరు కూడా పరిశుద్ధాత్మ అడుగుతున్నాడు. ఓకే, విశ్వాసారా, మన పేరేంటది? విశ్వాసం అంటారా? ఏంటి ఎందుకు విశ్వాసం అన్నాడు? మనం నమ్మాం తండ్రి దేవుడు ఒకడే, సృష్టికర్త ఒకడే, ఆయన తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్ముడుగాను ఉన్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం మరణం అది కుమారుడు ఈ భూమి మీద మానవ అవతారంతో వచ్చాడు, 33 సంవత్సరాలు జీవించాడు, కన్యక గర్భంలో జన్మించాడు, 33 సంవత్సరాలు జీవించాడు, మన పాపం కొరకు సిలువలో మరణించాడు, చావు చంపి తిరిగి బతికాడు, ఆరోగ్యడాడు, మళ్ళీ త్వరలో రాబోతున్నాడు. 7 సంవత్సరాలు మధ్యాకాశంలో మనం ఉంటాం, తర్వాత 1 సంవత్సరాలు భూమి మీద ఉంటాం, తర్వాత కొత్త ఆకాశం, కొత్త ఆకాశంలో తీసుకెళ్తాడు. ఇదంతా మన విశ్వాసం, మన విశ్వాసం. మరి దానికి సరిపడా ఆ జాగ్రత్త భయం కేర్ మనకు ఉండాలి కదా, మన ఆత్మల కోసం. మరి ఇంత గొప్ప విశ్వాసం అండి, అంత తక్కువగా జీవిస్తాము మనం. అసలు మన విశ్వాసం చూస్తే ఎంత గొప్పదో ఈ సైంటిస్టులు చెప్తే ఆశ్చర్యపోతారు, బాబోయ్ ఇంత నమ్మకం ఉందా నీకు, మాకు లేదే. ఈ ప్రపంచం ఏమైపోతా అనుకుంటారు తప్ప ఈ ప్రపంచాన్ని మించి మీరు ఆలోచిస్తారా?
నిత్యత్వం కోసం మీరు ఆలోచిస్తారా, శాశ్వత రాజ్యం కోసం మీరు ఆలోచిస్తారా? మా బ్రెయిన్ పనిచేయట్లేదే, 22లోకి పెడతామా లేదా భయాస్తున్నాకు. ఇంకొక రాజ్యం ఉందని నమ్ముతారు, ఎలా నమ్మగలుగుతారు మీరు అని ఆశ్చర్యపోతారు వాళ్ళు. రైట్, అంత గొప్ప విశ్వాసంతో ఉన్న వాళ్ళం అంత చీప్గా బతుకుతామా మనం? అంత తక్కువ కేర్ తీసుకుంటామా మన ఆత్మల కోసం? ఇంత విశ్వాసం కోసం బతుకుతున్నాం మనం, క్రియలు కావాలి. ఓకే పాశారు, పరిశుద్ధాత్మదేవుడి సహాయంతో ఏదైతే నమ్ముతానో దాని ప్రకారం జీవించే క్రియలు కూడా నేను ప్రాక్టీస్ చేస్తాను సార్. నేను ఇంకెంత దూరంగా ఉన్నాను, ఇంకొక 2 మైళ్ళు ఎక్కాలి బాబు అంట. నేను కాదు పరిశుద్ధాత్మ అంటాడు, మీకు భద్రపరచబడిన హృదయం ఉంది, హృదయంలో విశ్వాసం ఉంది, విశ్వాసంలో క్రియలు ఉన్నాయి. కానీ ఆ క్రియల్లో ప్రేమ లేకపోతే ఈ క్రియలన్నీ వేస్ట్ అయిపోతాయి. చూడండి కొరింథి పత్రిక 13:3, మొదటి కొరింథి పత్రిక 13:3, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ఈ క్రియలన్నీ మళ్ళీ ప్రేమతో చేయాలంటే దేవుడు ప్రేమయ్య మారు వాక్యం తెలుసు విశ్వాసం. ఓకే దేవుడు ప్రేమ కాబట్టి ఆ ప్రేమతో నా ఆస్తి అంతా దేవుడికి ఇచ్చేస్తాను, నా శరీరాన్ని కూడా హాస్పిటల్కి డొనేట్ చేస్తాను, నా ఆర్గాన్స్ని డొనేట్ చేస్తాను. ఇంకేం కావాలి? అయితే ఎందుకు చేస్తున్నాం? బైబిల్లో ఉంది కాబట్టి అలా కాదు, నీవు ప్రేమతో చేయగలగాలి. దేవుణ్ణి ప్రేమించి, దేవుని సృష్టించిన మనుషులను ప్రేమించి, అగాపే ప్రేమతో నువ్వు చేయగలిగితేనే నీ క్రియలకు మళ్ళీ. ప్రేమ లేని వాళ్ళనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. అమ్మా ఇంకా కష్టం ఇది. శారీరకమైన ప్రేమ సులువే, కానీ ఆధ్యాత్మికమైన ప్రేమ చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ప్రేమ 13 కదా, అది క్షమిస్తుంది, ఓర్చుకుంటుంది, అన్నిటి నమ్ముతుంది, మర్యాదగా ప్రవర్తిస్తుంది, అది సప్రయోజనం కోరుకోదు. అలాంటి ప్రేమ కావాలి నాకు. మళ్ళీ ఆయన్ని అడుగుతాను, ప్రభువా నీ ప్రేమ ఏమన్నావు కాబట్టి నీలా నన్ను మార్చు. క్రియలు చేస్తాను, క్రియలు ఉన్నాయి కానీ ప్రేమతో చేయట్లేదు కాబట్టి పరిశుద్ధాత్మదేవ నాకు ప్రేమ ఇవ్వాలి. లవ్ అనే మాట ఎంత చీప్ అయిపోయింది, దాని పరలోక రాజ్యపు అర్థంతో నాకు ఇవ్వాలి. ఆ మొదటి కొన్ని 13 డిస్క్రిప్ చేయబడిన ప్రేమ నాకు ఇవ్వాలి. అడిగితే ఇస్తారన్నా కూడా అడుగుతాను ఆయన, రోజు అడగాలి. ప్రేమ కలిగినట్టుకు ప్రయాసపడదు కదండి, ఆత్మ సంబంధ వరంలో ఆసక్తితో అపేక్షిస్తే సరిపోతుంది, కానీ ప్రేమ కలిగినట్టుకు ప్రయాసపడాలి. వెతికి వెంటాడాలి, అక్కడ ఫుట్నోట్లో ఉంటుంది. ఆ ప్రేమ పారిపోతూ ఉంటుందండి. నేను కొన్నిసార్లు నా భార్యని నిజంగా నేను ప్రేమిస్తానని డౌట్ వచ్చేసినా, నిజంగా నేను ప్రేమిస్తానా, నా సొంత శరీరంలో ప్రేమిస్తానని అంటాను. ఇంత ఇబ్బంది పడుతుంటే నా రూమ్లో కూర్చొని ఎలా పని చేసుకుంటున్నాను? కాళ్ళ నొప్పులు అంటది, చేతుల నొప్పులు అంటది, సల నొప్పు అంటది, పాపం తన పాప ఇబ్బంది పడుతుంటది. కానీ అలా వదిలేసి నా రూమ్లో కూర్చొని ఏసీలో కూర్చొని వర్క్ చేసుకుంటున్నాను ఎలా? అంటే నా భార్య మీద ప్రేమ లేకపోవడం పెట్టే కదా అని బాధ వచ్చేస్తాను కొన్నిసార్. నాకు చాలా బాధపడుతున్నాను, నా పిల్లల మీద ఉండాల్సిన ప్రేమ నేను చూపించట్లేదు, నా సంఘ సభ్యుల మీద నేను ప్రేమ చూపించలేదు, ఎవరు ఎక్కడ ఏమైపోతున్నారో నాకు అర్థం కావట్లేదు, నా రూమ్లో నేను కూర్చున్నాను, ఎవరు నేను వెళ్ళలేకపోతున్నాను, ఫోన్ చేసి మాట్లాడి ఒక్కరు మాకు మొదలు పెడితే అందరూ చేయాలి నా రూమ్ అది. ఒక్కరితో మాట్లాడుకోండి మొత్తం లిస్ట్ అంతా కంప్లీట్ చేయాలి, అదే నా శక్తి సరిపోదు, నా గొంతుకు సరిపోదు, నా టైం సరిపోదు, ఎవరికి చేయట్లేదు. కాబట్టి నాలో నాకు చాలా బాధ అనిపించేస్తూ ఉంటాను. ప్రేమ లేని వాడిని అయితే నాకు ప్రయోజనం ఏమీ లేదు. అయ్యో పరిశుద్ధాత్మడ ఇలా నిష్ప్రయోజన బతికి ఎలా బతికేది నేను? పరిశుద్ధాత్మడ నాకు సహాయం చేయవా ప్లీజ్ రాగా బతివాలనుకుంటున్నాను, మీరు కూడా రాగా బతివాలనుకోండి. ఆ పరలోక ప్రేమ నా హృదయంలో కుమ్మరించకండి,
నా ఎదుట వాళ్ళు ప్రేమించే మనసు నాకు వచ్చి వాళ్ళని కించపరచకుండా వాళ్ళని ధృవీకరించకుండా వాళ్ళు ప్రేమించే మనసు నాకు దయచేయి. ఈరోజు కూడా ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఆ ప్రార్థన చేసుకోవడం బట్టే పాస్టర్ గారు చెల్లి గారు ఇక్కడ వాక్యం చెప్పలేదు, లేకపోతే ఆవిడ చెప్పలేదు. అంటే నేను పాస్టర్ గారికి పాస్టర్ గారు చెల్లికి ఎప్పుడు నేను వాక్యం అవకాశం ఇవ్వను, సాధ్యం సాధ్యం దొరికి. ఎందుకంటే నా దృష్టి ఏంటంటే వాళ్ళు అంతగా నేర్చుకోలేదు అనుకుంటాను. యాక్చువల్గా ఈరోజు మహర్షి గారు రావాలి, మహర్షి గారు మెయిన్ మెసేజ్ చెప్పాలి, నేనేమో కీర్తన ధ్యానం చేయాలి. ఏమైందంటే మహర్షి గారు అన్నారు మా స్కూలింగ్ ఒక చనిపోయారండి, ఎట్టు బస్సు వెళ్ళాలన్నా. సరే మీరు వెళ్ళిపోండి నెక్స్ట్ వీక్ వెళ్ళాను. అప్పుడు దర్శబాబు చెప్పాను, దర్శబాబు నువ్వు కీర్తన ధ్యానం చేయాలన్నా. దర్శబాబు నాకు చెప్పుకుని ఏం చేశాడు, వాడు పిల్లి గారు కాదు చెప్పాడు, పిల్లి నువ్వు కీర్తన ధ్యానం చేయి నాకు ఒట్లో బాగాలేదన్నా. రాత్రి చెప్తున్నాడు డాడీ పిల్లి ఎలా కావచ్చు కుదరదన్నా. ఎందుకంటే మా సంతలో మాకు లోకు కదా, మాకు మా సంతలో మాకు లోకు. నేను చెప్పాను ఇదిగో చింతల్లి, నువ్వు ఏ పాయింట్లు మాట్లాడవు అవన్నీ నాకు నో శాస్త్ర చూపించు, నువ్వు నా దగ్గర రివ్యూ చేయి, లేకపోతే రేపు నీకేమని పోవాలన్నా. అంటే ఇది ప్రేమ లేదు నాకన్నమాట, నాలో చూపించాల్సినంత ప్రేమ చూపించలేదు నేను. రేపు నీకు దశవంతి నాకు కొడుకు నేనే చెప్తాను, అలాగే నువ్వు నాకు చెప్పకుండా అలగిస్తానని ఆడ మీద సీరియస్ అయిపోయాను. రాత్రంత ప్రార్థన చేసుకున్నా ప్రభువా, ఆ ఆధ్యాత్మిక ప్రేమ నాకు దయచి, ఎదుటి వాడిని గౌరవించి ఘనపరిచి నాకంటే వాడు శ్రేష్ఠులు అనుకునే ప్రేమ నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేసుకుని అప్పుడు చెప్పాను, అమ్మా నువ్వు 15 మినిట్స్ మాట్లాడని చెప్పాను. అంటే అది కూడా కొంచెం భయం పైన, ఎందుకంటే చూసారు కదా చాలా ఫాస్ట్ వెళ్ళిపోతుంటారు అనమాట, నీకు అర్థం అవుతుంది భయం నాకు. మొన్న మొన్నే స్టార్ట్ చేసాం ఆఫ్లైన్లో, రెండో వారంలో ప్రజలు కోరు పట్టుకోవడం భయం నాకు. అందుకని కష్టపడి ఆ దైవ ప్రేమ అడిగి సంపాదించుకొని ఈరోజు రూతం గారికి టైం ఇచ్చారు. మా సండే స్కూల్లో అసలు ఇవ్వలేదు కూడా ఆ టైం, అందరు టీచర్కి ఇచ్చాం, ఇది కూడా పాపం ట్రైనింగ్ అయ్యారు. మేము ఇవ్వలేదు ఎందుకంటే మా రివ్యూ మీటింగ్లో మాకు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. నేను ఒక్కడే ఒకే ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారు, కానీ పిల్లలు 40 మంది 50 మంది పిల్లలు 2 గంటల టైం వేసి అయిపోతారు భయం నాకు. కాబట్టి సండే స్కూల్లో ఎవరైతే చర్చలు ఆలోచిస్తాను అనుకున్నాను నేను, అయితే ఇదంతా సాధించడానికి తనకి ఈరోజు ఇక్కడ వాక్యం చెప్పడానికి నిలబడ్డానికి టైం ఇవ్వడానికి పరిశుద్ధాత్మ అడిగాను ప్రేమ కావాలండి. ఒక్కొక్క మనిషి విషయంలో అడుక్కోవాలండి ప్రేమ, ఒక్కొక్క జంతు విషయంలో కూడా అడుక్కోవాలి, ఒక్కొక్క పరిస్థితి విషయం అడుక్కోవాలి. ప్రభువా నాకు ప్రేమ పుట్టించు, ప్రేమ పుట్టించు ప్రభువా. ఒక్క ఏ పని ఏ సంఘటన ఆ సంఘటన విడివిడిగా ప్యాకేజ్ ఉంటుంది ఇవన్నీ, అలా ఒక ప్రేమను అడిగి సంపాదించుకుంటూ బతుకుంటూ వెళ్ళిపోవడమే మనం. అప్పుడే మనకు ప్రయోజనం అనేది కనిపిస్తుంది, నిష్ప్రయోజనం కాకుండా. సరే, భద్రపరచబడిన హృదయం, హృదయంలో విశ్వాసం, విశ్వాసంలో క్రియలు, క్రియలలో పాశారు. నేను చెప్పింది సాధించడానికి 10 సంవత్సరాలు పట్టింది నాకు, 10 ఇయర్స్ నాన్ స్టాప్ గా వర్కౌట్ చేస్తే ఈ రోజుకి నేను ప్రేమను ప్రార్థన చేసి పొందుకొని చూపించగలుగుతున్నాను సార్. నా జీవితం ధన్యమైంది కావాలి ఇంకా, ఎందుకంటే ఆ ప్రేమలో పరిపూర్ణత కావాలి కదా. మొదటి యోహాను పత్రిక 4:18 ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయము దండంతో కూడింది, భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఇప్పుడు ప్రేమలో ఏమవ్వాలి, పరిపూర్ణత సాధించాలి. ఇప్పుడు నాకు ఎప్పుడో ఆ పరిపూర్ణత ఎప్పుడు వస్తుందని చూస్తున్నాను నేను. ఓకే, అడిగి బతవనుకొని ప్రభువుని భిక్షను అడుక్కుంటూ ఆ ప్రేమ సంపాదించుకున్నాను కానీ ఎప్పటికప్పుడే సంపాదించుకోవాల్సి వస్తుంది, అది కంటిన్యూస్ గా ఉండట్లేదు నాలో. నాలో పరిపూర్ణ ప్రేమ దేవుడి విషయంలో, మనుషుల విషయంలో కావాలి. పరిశుద్ధాత్మ కానీ ఒకే ఒక సహాయం అనుకుంది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశాడు. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ప్రభు సంగతి ఆయనను కొడతాడని భయం కాదు,
ఆయన నేను గాయపరుస్తానేమో, ఆయన నేను బాధపడతానేమో భయం కావాలి. కనుక ఆయన కొడతాడేమో భయం ఉంటే అప్పుడు నీ ప్రేమలో పరిపూర్ణత లేదే. ఆయన కొట్టేవాడు కూడా అదే నేను నమ్ముతున్నాం, కొట్టేవాడికి సిలువలో ప్రాణం పెడతారా? కనుక ఆయన నిన్ను శిక్షిస్తున్నాడు, నిన్ను చూసేస్తున్నాడు, నిన్ను అసహించుకుంటున్నాడు. అలాంటి భయం మీలో అసంపూర్ణమైన ప్రేమకు గుర్తు. కాబట్టి పరిపూర్ణమైన ప్రేమను ఎప్పుడైతే నువ్వు పొందుతావో, నువ్వు నిర్భయంగా తండ్రి ఒళ్ళో వెళ్ళిపోతావు. తప్పు చేసినా సరే, ఆయన దెబ్బలు కొడతారు అనుకున్నా సరే వెళ్ళిపోతావు, కానీ ఆయన కొట్టడం, ఆయన ప్రేమించి తన తల్లిలో చేర్చుకుంటాడు. కనుక ఎప్పుడు మీరు ప్రార్థన చేయడానికి వాక్యం చదవడానికి వెనకాడకండి. ఎంత సిచ్యుయేషన్ ఉండేటప్పటికీ మీరు ఆయన కౌంటర్లో వెళ్ళిపోవాల్సిందే, భయపడకూడదు. అందుకనే మన ప్రధాన యాజకులు మన పరిహితంతో పాటు సహానుభవం లేని వాడు కాదు కానీ ఆయన అన్ని విషయంలోనూ మన వల్లనే శోధించబడిన ఆయన పాపం లేనివాడుగా ఉండండి. కనుక సమయోచితమైన సహాయం కొరకు కృపపోతున్నట్లు ధైర్యముతో ఆయన కృపాసమ్యతకు వెళ్ళదు. భయం కాదు, ఆయన కృపాసనకు వెళ్ళేటప్పుడు ధైర్యంగా వెళ్ళాలి, ధైర్యంగా వెళ్ళాలి. కనుక ఇప్పుడు పరిశుద్ధాత్మని ఏమనాలి, పరిశుద్ధాత్మడ నా హృదయాన్ని పట్టుపంచుకోమన్నా, అన్నిటికంటే ముఖ్యంగా సహాయం చేశారు. ఆ హృదయంలో విశ్వాసం కావాలన్నా సహాయం చేశారు, విశ్వాసం క్రియలు కావాలన్నా సహాయం చేశారు, క్రియలో ప్రేమ కావాలన్నా సహాయం చేశారు. ఇప్పుడు ఆ ప్రేమలో పరిపూర్ణత ఇవ్వా, పరిశుద్ధాత్మ పరిపూర్ణత ఇవ్వా అని అడగా. కొలసి పత్రిక 1:28, కొలసి పత్రిక 1:28 ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆ ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించు ఆయనను ప్రకటించుతున్నాం. ఇంత ప్రకటన, ఇంత ప్రార్థన దేనికోసండి? మనం అందరం కూడా క్రీస్తునందు సంపూర్ణంగా అవ్వాలి, అది మన గోల్. పరిశుద్ధాత్మకి సహాయం చేస్తారు. కనుక దేవుని గోరదు కాబట్టి తప్పుళ్ళు అవుతాం. కంగారు పడకండి, బెంగపడకండి, నిరాశపడకండి, నిస్పృహ చెందకండి. తప్పకుండా మనం ఆయన పిల్లు పంచుకునే లోపల ఆ పరిపూర్ణతలకు వెళ్తాము. ఆయన శరీరం ఎప్పుడైతే బయటపడతాం, ఆయన మారిపోతాం మనం. అదనమాట, ఒకవేళ చనిపోయేంత వరకు మీరు 30% అడగలేకోండి, చనిపోయేటప్పుడు 100% మార్చి తీసుకుంటాడు. ఆయన పరిశుభ్రత లేకుండా ఎవడు ప్రభు చూడలేడు. కానీ ప్రభు మనకు గ్యారంటీ ఇచ్చాడు, నువ్వు నా రాత్రికి వస్తావు, నా ఎత్తుకొచ్చావు అని ఎంత మాత్రం నువ్వు చూస్తాయి అన్నాడు. మరి ఎలాగా పరిశుద్ధులు మార్చుకుంటాడు, 100% చేసుకుంటాడు ఆయన. ఈ రోజు నువ్వు ప్రయత్నం చేస్తూ పెడతావు, వీటన్నింటిలో ప్రార్థన చేస్తూ పెడతావు. దేవుడు నిన్ను తన రాజ్యం తీసుకునేటప్పుడు నిన్ను పరిపూర్ణుడిగా తీసుకుంటాడు. అలాగే అది గుడ్నెస్, అది గుడ్నెస్. వాక్యంలో ఉంది కాబట్టి అవుతాం, అంటే వాక్యంలో అలా అవమానం అది దేవుడు చెప్తాడు కాబట్టి మనం అవుతాం. పరిశుద్ధాత్మ సాయంత్రం ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేయాలి. 61:2 అందరూ కలిసి చెప్తాం, చెప్పండి. నా ప్రాణము తల్లడిల్లగా దిగంతముల నుండి నీకు మొదలు పెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత తైల కొండపైకి నన్ను ఎక్కించుము, నేను ఎక్కలేనంత తైల కొండపైకి నన్ను ఎక్కించుము. మరొకసారి కళ్ళు మూసుకొని చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి, నాతో చెప్పండి. నా ప్రాణము తల్లగా భూ దిగంతముల నుండి నీకు మొదలు పెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. అలాగే కలుగుస్తుందండి, మా పాప ప్రజలా వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రజలా ప్రార్థన చేస్తుందా, కొంత ఎక్కిబిద్దాం. ఆశైతే ముందినాను అందుకోలేకున్నాను, నా చేయి పట్టుకోనారా.
రక్షక నా చేయి పట్టుకో నా యేసయ్య పాపచేయి నడుచుకునే కృపను మమ్మల్ని నడిపించు ప్రభు అని కోరుకుని స్తోత్రాలు నాయన విశ్వాసం ఎదగడానికి కావాల్సిన శక్తి బృణం ధైర్యం పరిశుద్ధాత్మ దేవాన్ని మాకు దయచి ప్రభు నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదు నాయన నాయన నీ చేత నీ చేత నాయన మేము ఉండేటట్టు మీరు సహాయం చేసి మేము పొందుకోమని బట్టి లాడుకుంటున్నాం నాయన నీకు స్తుతులు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన నాయన ప్రేమించే హృదయాన్ని మాకు దయచే తండ్రి చేసి ఆ క్రియల రూపంలో నాయన మా విశ్వాసాన్ని తండ్రి చేసి మీరు పరీక్షిస్తున్నారు నాయన మరి నాయన విశ్వాసం కలిగినప్పుడు క్రియల ద్వారా మేము మాకు చేయడానికి మీరు సహాయం చేయండి ప్రేమించడానికి సహాయం చేయండి నాయన 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 మరి అక్కడ చూసినంతలోకి మేము వెళ్ళాలంటే కేవలం నీ సహాయం లేకుండా ఈ ఐదు విషయాలు మేము చేయలేం ప్రభు నాయన మరి నీ యొక్క పరిశుద్ధాత్మ దేవ మాతో సహాయం చేసి నాయన ఎల్లు వెళ్ళాలని నువ్వు మాతో మమ్మల్ని నడిపించమని బతుకులాడుకుంటున్నాం ఎక్కడ కూడా తండ్రి సాతానికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవ నేను ఎప్పుడు కూడా మేము పోయి జీవించాలి నాయన అలాంటి జీవితం నాలో వాళ్ళందరికీ కూడా నాయన అది ఇవ్వమని బ్రతులాడుకుంటున్నాం నాయన నీ యొక్క చిత్తాంశాన్ని నీ రాష్ట్రం ఇప్పుడే ఉంటుంది నాయన పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని పరిపూర్ణంలోకి నడిపించు ఐదు ఫైన్ ఎవ్రీ టైం తగ్గేసి అది నువ్వు ధ్యానిస్తూ నాయన నేను అడిగే ఒక హృదయాన్ని మాకు దయచేయమని అసలు నేర్చుకేసి ప్రశస్త దిగి నామం అడిగి వెళ్తున్నాను ప్రభు తండ్రి సీటి వచ్చి ఓ మంచి పాట పాడుతుండగా మనం లేచి కానుకలు సమర్పిద్దాం లేచి ఉందాం సిటీ కమం తర్వాత మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నిన్ను మనసుతో నిన్ను వాసిని చిరి
తరతరములకు క్షేమము చేకూర్చుమా పూర్ణ శాంతి గలవాని గలను మార్చుమా తరతరములకు క్షేమము చేకూర్చుమా నామది మనసు మలినమైన నాపై మనిషి గారికి వచ్చావా మనసు ఉన్న మంచి దేవా నీ మనసులో నాకిచ్చావా చేద్దాం కనుక కోసం పరిశుద్ధానికి వందనాలు గొప్ప దేవుడు మంచి దేవుడు మా పోషకుడు సంరక్షకుడు ఈ స్తోత్రం అర్చిస్తున్నాం తండ్రి ఈ పాపశుద్ధ్రాన్ని విత్తనాలను స్తుతిస్తాం దశమ భాగం కృతజ్ఞతార్పణ మొక్కుబడి ప్రత్యేక కానుక ఏ రూపంలో వచ్చినప్పటికీ వారి అవసరాలు తీర్చు 30 తంతులుగా 60 తంతులుగా 100 తంతులుగా వారి ప్రజలు ప్రసాదించడం ప్రార్థిస్తూ అతని కానుక సేవలో రాజ్య వ్యాప్తిలో ఆత్మల సంపాదన ఆత్మల పోషణలో నీ కోసం జీవించడంలో అది ఉపయోగపడుతూ సంఘము సంఘ కార్యములు అభివృద్ధి చేయడం అది ఉపయోగపడుతూ సహాయం చేయడం ప్రార్థిస్తాం తండ్రి. మరి ఎవరైతే అప్పుల బాధల్లో వడ్డీలు వాయిదాలు కట్టుకుంటున్న బాధలు నలిగిపోతున్నారో వారి కోసం బ్రతమాత్రం తండ్రి కరుణించు కలిగించు ఆ అప్పుల నుంచి విడిపించు తండ్రి. వడ్డీలు వాయిదాలు కట్టే బాధ విడిపించి వాళ్ళ చేతులు కష్టార్జిత వారు అనుభవించేలా నీ కృప ఆ కష్టార్జిత మీద ఉంచమని ప్రార్థిస్తాం తండ్రి. వారి భోజన పనుల చుట్టూ వారి పిల్లలు ఒలివ మొక్కల్లా పెరిగేందుకు వారి కష్టార్జిత ఉపయోగపడేలా సహాయించమని ప్రార్థిస్తాం తండ్రి. నీకు వందనాలు. కరుణించి ఎవరెవరికి ఏ పరిస్థితి అవసరమో వారి గిన్నె నిండి పొందినట్టుగా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తాం తండ్రి. నాయన వారి వారి తల్లిదండ్రులు పోషించే వారిగా వారి మీద ఆధారం వారి పని వారు పోషించే వారుగా పేదలను కనికరించే వారిగా వారి చేతులు బలపరచమని ప్రార్థిస్తాం. కరుణించు కనిపించు నాన్న. ఈరోజు విన్న వాక్యం బట్టి మా మా జీవితాలు సరిచేసుకుంటూ నీ మీద ఆధారపడుతూ నీ సంపూర్ణతను నడవడానికి కృపణ ఇచ్చామని ప్రార్థిస్తాం తండ్రి. ఇప్పుడు అందరూ వారి వారి మార్గంలో వారి గృహాలు పెడుతుండగా వారి వాహనాన్ని వారి ప్రయాణ రాకపోకలు క్షేమంగా ఉంచమని ప్రార్థిస్తాం. మరణాన్ని సంగ్రహం మేము కలుసుకునే పనితో ప్రత్యేకమైన కృపముగా మమ్మల్ని నింపమని నీవే మహిమ పొందుతుంది. ఈ లోకాన్ని రాకడ సంభవిస్తే మీ రాజ్యంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేస్తున్నాం. యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామంలో బ్రతుమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి. మరొకమైన మాత్రండి మీ నామం పరిశుద్ధపరచుకునేగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోకమును నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక మా అనుదిన ఆహారాన్ని మా దాయించి మరి అపరాధం చేసిన వారిని క్షమించు ప్రకారం అపరాధం క్షమించు శోభంలో తేటాకీడిని తప్పించు రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవయ్యున్నది తండ్రి. మరొక తండ్రి యొక్క ప్రేమ మన రక్షకులను యేసుక్రీస్తు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము శాంతి సమాధానం దేవుని సంతకి ఫిజికల్ గా రాగలిగిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబ సభ్యులకు జూమ్ లో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో దీన్ని చూస్తున్న వారు పాల్గొన్న వారందరికీ వారి కుటుంబాలకు యేసు ప్రభు రాకల కోసం కనిపెడుతున్న సకల జనాంగములకు జీవ సంఘ పిల్లలందరికీ తోడే ఉండి వర్తిల్ల చేయనుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును ప్రభు స్తుతి మహిమలు కలుగునక హాలిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును రఘు స్తుతి మహిమలు కలుగునక ఆమేన్. పరిషత్ కూర్చొని వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి. దేవుడు ఈరోజు ఏం నేర్పించాడో అదంతా కూడా ఒకసారి మనం చేసుకోండి. ప్రభు ప్రత్యేకమైన కృప కోసం సహాయం కోసం ప్రార్థన చేసుకోండి.